नेक्स्ट थर्ड चैप्टर कंप्लीट द स्क्वायर डायरेक्शंस. इन दिस टाइप ऑफ क्वेश्चंस ए स्क्वायर इज डिवाइडेड इनटू फोर इक्वल पार्ट्स. सम स्ट्रक्चर्स आर डिजाइन्स आर ड्रॉन इन द थ्री पार्ट्स. बाय ऑब्जर्विंग दीज स्ट्रक्चर्स आर डिजाइन्स आइडेंटिफाई द स्ट्रक्चर डिजाइन. इन द फोर्थ पार्ट नंबर द पार्ट्स इन द स्क्वायर as shown in the adjacent figure. మనకు ఇచ్చినటువంటి దాంట్లో స్క్వేర్ షేప్లో ఒక బాక్స్ లాగిస్తారు. ఆ బాక్స్లో ఈ విధంగా ఫోర్ బాక్సెస్ ఉంటాయి. మళ్ళీ ఒక స్క్వేర్ షేప్లో మళ్ళీ ఫోర్ ప్లేసెస్ ఫోర్ బాక్సెస్ 1, 2, 3, 4 ఆర్ ఏ బిసిడి లైక్ అలా అనుకున్నా ఓకే. రిమెంబర్ ఫ్యూ పాయింట్స్ వైల్ సాల్వింగ్ దీస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎలాంటి పాయింట్స్ని మనం మైండ్లో పెట్టుకొని సాల్వ్ చేయాలి అనేది మేజర్గా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఈచ్ పార్ట్ ఇన్ ద స్క్వేర్ మే హ్యావ్ ఎగ్జాక్ట్లీ ద ఐడెంటికల్ స్ట్రక్చర్ ఆర్ డిజైన్. టూ పార్ట్స్ హ్యావ్ ద ఐడెంటికల్ స్ట్రక్చర్స్ డిజైన్స్ సో ది అదర్ టూ పార్ట్స్ ఆల్సో మస్ట్ బి ఐడెంటికల్. టూ పార్ట్స్ హ్యావ్ స్ట్రక్చర్స్ డిజైన్స్ విచ్ ఆర్ మిర్రర్ ఆర్ వాటర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఫోర్త్ పాయింట్ వెన్ ద స్ట్రక్చర్ ఆర్ డిజైన్స్ ఇన్ one part is rotated clockwise or anti clockwise the structure or design in the adjacent part is obtained. Fifth point all parts have different structures or designs but all together they form a single structure. ilanti vaatilo entante general ga oka square shape istharu ani chepparu ikkada directions lo manaki ikkada icharu square shape anedi untundi okay. ఈ స్క్వేర్ పార్ట్ అనేది మళ్ళీ ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది 1, 2, 3, 4. వీటిలో ఈ పార్ట్ ఏ బిసి ఇచ్చేసి డి అడగడము లేదా బిసిడి ఇచ్చేసి ఏ అడగడము ఏసిడి ఇచ్చేసి బి అడగడము ఏబిసి ఇచ్చి సి అనేది ఈ ప్లేస్లో ఏమొస్తుందో అడగడం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ తెలుగులోకి ఒకసారి చూద్దాము దిశలు డైరెక్షన్స్. ఈ రకమైన ప్రశ్నలలో ఒక చదరపు నాలుగు సమాన భాగాలుగా విభజించబడింది. కొన్ని నిర్మాణాలు లేదా కొన్ని డిజైన్లు మూడు భాగాలుగా గీస్తారు. ఈ నిర్మాణాలు డిజైన్లను గమనించడం ద్వారా నాలుగవ భాగంలో నిర్మాణం ఆ డిజైన్ని గుర్తించండి. పక్కనే ఉన్న చిత్రంలో చూపిన విధంగా చతురస్రంలోని భాగాలను సంఖ్య చేయండి. ఇక్కడ మనం ఏబిసి అని ఇలా రాసుకోవచ్చు 1, 2, 3 అని కూడా రాసుకోవచ్చు ఓకే 4 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఈ సమస్యలను పరిష్కరించేటప్పుడు కొన్ని అంశాలను గుర్తుంచుకోండి. ఇక్కడ మెయిన్గా మనకు కంప్లీట్ ద స్క్వేర్ అంటేనే ఒక భాగాన్ని ఎంటీగా ఇస్తారు. ఈ విధంగా ఎంటీగా ఇచ్చినటువంటి భాగంలో మనం ఆన్సర్ అనేది గుర్తించవలసి ఉంటుంది. చతురస్రంలోని ప్రతి భాగం సరిగ్గా ఒకే విధమైన నిర్మాణం డిజైన్ కలిగి ఉండవచ్చు. చతురస్రంలోని ప్రతి భాగం ఈ భాగంలో ఏదైతే ఉంటుందో ఏలో బిలో కూడా అదే విధంగా ఉండవచ్చు. సిలో ఏ విధంగా ఉందో డిలో అదే విధంగా ఉండవచ్చు. లేదా ఏబిసిడి అన్నీ ఒకే విధమైనటువంటి భాగాలను కలిగి ఉండవచ్చు. రెండు భాగాలు లేదా ఒకే విధమైన నిర్మాణాలు డిజైన్లను కలిగి ఉంటాయి కాబట్టి మిగిలిన రెండు భాగాలు కూడా ఒకేలా ఉండాలి. ఏబి సేమ్గా ఉందనుకోండి ఈ సిడి కూడా అదే విధంగా ఉండాలి. లేదా ఏసి సేమ్గా ఉందనుకోండి బిడి కూడా అదే విధంగా ఉండాలి. రెండు భాగాలు ఒకదానికొకటి అద్దం లేదా నీటి ప్రతిబింబాలుగా ఉండే నిర్మాణాలు డిజైన్లను కలిగి ఉంటాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ అనేది ఇక్కడ ఉండవచ్చు. ఒక భాగంలో నిర్మాణం డిజైన్ సవ్య దిశలో లేదా అపసవ్య దిశలో తిరిగినప్పుడు పక్క భాగంలో నిర్మాణం డిజైన్ పొందబడి ఉంటుంది. అన్ని భాగాలు విభిన్న నిర్మాణాలు డిజైన్లను కలిగి ఉంటాయి కానీ మొత్తంగా అవి ఒక అంకెను ఏర్పరుస్తాయి. మొత్తం మీద అయితే ఈ ఎంటీ స్పేస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫుల్ఫిల్ చేస్తే కనుక అది కంప్లీట్గా ఒక పూర్తి డిజైన్ మాత్రము ఏర్పాటు చేస్తుందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే దీంట్లో ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ని మనం గమనిద్దాము. ఇక్కడ ఏంటంటే మనకు ఒక క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది, రైట్ సైడ్లో ఆన్సర్ ఫిగర్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇది ఎంటీ స్పేస్ ఇచ్చాడు. ఈ ప్లేస్లో మనకు ఆన్సర్ ఏమై ఉంటుంది అంటే ఇక్కడ షూట్ అయ్యేది ఏంటి క్వశ్చన్ ఫిగర్లో? ఈ ఇక్కడ నాలుగు భాగాలు ఇచ్చారు, ఇక్కడ నాలుగు భాగాలు ఉన్నాయి, ఇక్కడ ఫోర్ పార్ట్స్. ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా ఉన్నట్టయితే 1 ఇది ఏ అనుకోండి కొద్దిసేపు, దీన్ని బి అనుకోండి ఓకే, దీన్ని సి అనుకోండి, ఇది డి అనుకోండి ఓకే. ఇప్పుడు ఏకి సి ఏ విధంగా ఉంది, బికి డి ఏ విధంగా ఉండాలి? దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ మనం సాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇది ఏ విధంగా ఉంది, దీంట్లో వాటర్ రిఫ్లెక్షన్
of the part A is the part C, water reflection. Water reflection of part A is the part C, EAC. Likewise, water reflection of the part B will be the part D. దీనికి మనకు ఏ సికి సంబంధంగా వచ్చినట్టుగా ఉంది, ఏకి సి సంబంధం ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. అంటే ఈ భాగం వాటర్ రిఫ్లెక్షన్ లాగా. వాటర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, పైనున్నది కిందికి రావాలి, కింద ఉన్నది పైకి వెళ్ళాలి, టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ అవుతుంది, లెఫ్ట్ రైట్ కాన్స్టెంట్గా ఉండాలి. ఇక్కడ ఈ భాగం కూడా దీనికి కూడా అదే విధంగా కావాలి. ఇక్కడ బికి ఏబి, బికి మనకు డి రావాలి. సో ఇది ఏ ఇక్కడ ఈ పార్ట్ అనేది మనకు ఈ పార్ట్ ఏ విధైతే ఉందో మనకు ఈ విధంగా ఫ్లిప్ అయినప్పుడు చూడండి, ఈ విధంగా ఫ్లిప్ అయ్యింది ఇక్కడ ఈ భాగం అనేది. ఓకే, సో ఇది కూడా మనకు ఈ విధంగా తిరిగేసి ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. అయితే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ పైన సర్కిల్ ఉంది, కింద సర్కిల్ వచ్చింది. అంటే ఈ భాగాన్ని ఏం చేయాలి, ఏ సికి రిలేటెడ్గా రిలేటెడ్గా ఉంది ఇక్కడ ఏ సికి. నెక్స్ట్ ఈ బి పార్ట్కి డి పార్ట్ ఇక్కడ మనం చూపించిన విధంగా ఏకి సి బికి డి లాగా ఉంది. కాబట్టి ఇక్కడ బిలో ఉన్నది డి లాగా ఉండాలి. అంటే జస్ట్ వాటర్ ఇమేజ్ టైప్లో ఉండాలి. ఇక్కడ డాట్ ఉంది, పైన ఉంది కాబట్టి కిందికి రావాలి. దీన్ని లేదంటే మనం ఇంకొక వేళ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా దీన్ని కంప్లీట్గా డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ కూడా ఫోర్ పార్ట్స్ చేయండి, ఈ లైన్ని ఇక్కడ కలిపేసేయండి. ఇక్కడ కలిపేసిన తర్వాత ఈ డాట్కి డాట్కి దగ్గరగా ఉంది కాబట్టి సర్కిల్కి సర్కిల్ దగ్గర డ్రా చేయండి. ఇక్కడ ఈ బ్లాక్ డాట్ని ఇక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ ఈ బ్లాక్ డాట్ని ఈ విధంగా ఉండేటటువంటిది ఏది ఉంది ఇక్కడ. అంటే మనకు ఇక్కడ వచ్చేది చూడండి, పైన సర్కిల్ ఉండాలి, కింద డాట్ ఉండాలి. పైన సర్కిల్ అంటే రైట్ సైడ్లో ఉండాలి. ఈ బాక్స్కి ఈ మొత్తం ఈ బాక్స్కి ఈ పార్ట్లో రైట్ సైడ్ ఉండాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా ఎలిమినేషన్ మెథడ్ కూడా చాలా వరకు వాడుకోవచ్చు. పైన సర్కిల్ ఉండాలి, రైట్ సైడ్ ఉన్నప్పటికీ ఈ పార్ట్ రైట్ సైడ్ ఉన్నప్పటికీ డాట్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో పైన సర్కిల్ కింద డాట్, పైన సర్కిల్ కింద డాట్ ఉంది కానీ ఈ షేప్ అనేది సర్కిల్కి పక్కన ఉండాలి. సర్కిల్కి పక్కన ఇక్కడ షేప్ లేదు, డాట్ పక్కన ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో సి ఇస్ ద థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇక్కడ కూడా చూడండి, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా రొటేషన్ టైప్లో ఉంది. లేదనుకుంటే మనం దీన్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయాలనుకుంటే ఈ పిక్చర్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. చూడండి ఫిట్ అయింది. ఓకే, సేమ్ పిక్చర్ అనేది ఇక్కడ మనం చెప్పాము, అన్ని భాగాలు విభిన్న నిర్మాణాలు డిజైన్లు కలిగి ఉంటాయి కానీ మొత్తంగా అవి ఒక అంకెని ఏర్పరుస్తాయి. ఒక అంకెన ఒక స్ట్రక్చర్ని కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ ఫిగర్ని ఏర్పాటు చేస్తాయి. ఓకే, సో ఈ విధంగా, సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఈ డైమండ్ షేప్ ఫోర్ పార్ట్స్ని టచ్ అవుతూ ఉండాలి. ఇక్కడ ఒక స్క్వేర్ షేప్లో నాలుగు భాగాలు ఉంటాయని చెప్పాము. నాలుగు భాగాలు 1, 2, 3, 4 లేదా ఏబిసిడి. దీంట్లో చూడండి, ఇక్కడ ఒక డైమండ్ షేప్ అనేది ఇలా కంప్లీట్ డైమండ్ షేప్ లాగా ఉండాలి. డైమండ్ షేప్ లేదు, సో ఇది ఆన్సర్ కాదు. ఓకే, ఇంకా చాలా సింపుల్ అయిపోవాలంటే దిబ్ ఇక్కడ మనకు ఈ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ది స్ట్రక్చర్ ఇన్ పార్ట్స్ ఏబిసి ఆర్ ఐడెంటికల్. సో ది స్ట్రక్చర్ ఇన్ ద పార్ట్ డి షుడ్ బి ఐడెంటికల్ టు ద స్ట్రక్చర్ ఏబి ఆర్ సి. అంటే ఏకి సి ఏ విధంగా అయితే ఐడెంటికల్గా ఉందో బికి డి అదే విధంగా రావాలి. సో మనం సింపుల్గా ఇంకా చాలా సింపుల్గా చేయాలనుకుంటే కనుక ఈ డిజైన్ అనేది ఎక్కడ ఉంది, సో ఫోర్త్లో ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి, దీన్ని మనం మళ్ళీ తీసుకెళ్లేసి మనం కరెక్టా కాదా ఇక్కడ మనం ప్రాక్టికల్గా కూడా దీని గురించి మనం తెలుసుకోవచ్చు. పర్ఫెక్ట్గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మనకు తెలిసిపోతుంది సింపుల్గా. రైట్, సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, సో ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ ఆన్సర్ ఫిగర్. దీంట్లో చూసినట్టయితే మనకు ఇక్కడ ఏముంది, మిర్రర్ ఇమేజ్. దీనికి సొల్యూషన్ ఏంటి, ది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద పార్ట్ ఏ ఈజ్ ద పార్ట్ బి.
Likewise, mirror image of the part C will be part D. So, part A ki mirror image laga part B undi. Part C laga part D undali. Ante mirror image type ante enti? Left right gavali, right left gavali. So, ee vidhanga ledanukunte manam structure ni design chesukovachchu ikkada. Manam A ki B ela aithe change ayindo, C ki D aa vidhanga change gavali. Anukunte ఇక్కడ చూడండి ఈ స్ట్రక్చర్ని ఇక్కడ పెట్టేసి నేను రొటేషన్ చేస్తున్నాను. చూడండి పిక్చర్ సేమ్ సెట్ అయిపోయింది. ఇలాంటి పిక్చర్ ఎక్కడ ఉందో చూసుకుంటే మనం సరిపోతుంది. ఈ పిక్చర్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ సర్కిల్ అనేది రాలేదు ప్రాపర్గా. ఓకే, సో మనకి ఇక్కడ సర్కిల్ని డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా సర్కిల్ డ్రా చేసుకోండి. అంటే ఫిల్ అప్ చేయడం వల్ల కూడా చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. ఈ డిజైన్ ని మనము ఇక్కడ ఈ విధంగా ఎల్లింది. సో ఇక్కడ కూడా ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏముంది. పైకి ఆరో మార్క్ అనేది ఒక ఆర్క్ అనేది ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ లైన్ ఉంది ఇక్కడ. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా మనం ఎలివేషన్ మెథడ్ పర్ఫెక్ట్ గా వాడుకోవచ్చు. सो దీంట్లో ఈ డిజైన్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు. సో మనకు టూ లైన్స్ ఉండాలి, ఈ డిజైన్స్ ఉండాలి ఇక్కడ. సో వన్ లో లేదు, సెకండ్ లోనే ఉంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఇంకా దీన్ని దిస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది ప్రాక్టికల్ గా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ అక్కడ సెట్ అవుతుందా లేదా. రైట్, పర్ఫెక్ట్ ఫిట్ అయింది. ఒక పిక్చర్ అనేది ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడింది ఇప్పుడు. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, దీంట్లో క్వశ్చన్ ఫిగర్ అండ్ ఆన్సర్ ఫిగర్ సేమ్. వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ ఈజ్ ద పార్ట్ సి. లైక్ వైజ్ వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ బిజ్ విల్ బి పార్ట్ డి. ఏకి మనకు ఇక్కడ వాటర్ రిఫ్లెక్షన్, ఏకి సి ఉంది, ఈ ఏకి సి ఉంది, ఇది బి. ఏకి సి అనుకుంటే ఇక్కడ B కి D ఉంది, B కి D, A కి C ఉంది. సో B కి D రావాలనుకున్నప్పుడు వాటర్ రిఫ్లెక్షన్ అంటే టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ కావాలి మనకి. లేదనుకుంటే మనం ఇక్కడ చెప్పినట్టుగా పిక్చర్ని కంప్లీట్ పిక్చర్ని డ్రా చేసుకోవడం. ఓకే, ఈ స్క్వేర్ షేప్ ప్రాబ్లమ్ చేయడానికి ఆ రిఫ్లెక్షన్ మనం చూసేదానికంటే ఇది ఫిలప్ చేసేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఈ విధంగా ఉన్నదానికి మనకు ఏం కావాలి, మళ్ళీ ఈ ఎడ్జెస్ని కలుపుకుంటూ ఇది ఒక డిజైన్ రావాలి. అంటే ఈ కార్నర్లో ఉండాలి, అంటే ఈ బాక్స్ అనేది ఇది రైట్ సైడ్ చూపించాలి. ఈ లైనింగ్ అనేది, ఈ డిజైన్ అనేది మనకు రైట్ సైడ్ చూపించాలి. అట్లా చూపిస్తున్నది ఏది మనకి, ఇక్కడ ఇది చూపిస్తుంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఈ డిజైన్ లేదు, ఇక్కడ ఇది మిస్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇది మిస్ అయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఇది రివర్స్లో ఉంది, మనకి ఈ డిజైన్లో ఉండాలి. సో ఇది కూడా ఆన్సర్ కాదు. మనకు టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్లోకి ఉండాలి, కానీ టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి మనం దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఇక్కడ మనం తీసుకెళ్ళి కూడా ఇక్కడ సబ్మిట్ చేసి చూద్దాం. ఇదా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, క్వశ్చన్ ఫిగర్ ఇక్కడ ఉంది, ఆన్సర్ ఫిగర్ ఇక్కడ ఉంది. ఓకే, వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? రొటేషన్ ఆఫ్ ది పార్ట్ సి, రొటేషన్ ఆఫ్ పార్ట్ సి, దిస్ వన్ పార్ట్ సి త్రో 180 డిగ్రీస్ గివ్స్ ద పార్ట్ బి. 180 డిగ్రీస్ ద్వారా దీన్ని మనం పొందగలుగుతున్నాము. లైక్ వైజ్ రొటేషన్ ఆఫ్ ది పార్ట్ డి గివ్స్ ద పార్ట్ ఏ. సో మనకు దీన్ని రొటేషన్ చేయడం ద్వారా మనం బిని పొందగలుగుతున్నాం, సిని రొటేషన్ చేస్తే బిని పొందగలుగుతున్నాం. సో డిని రొటేషన్ చేయగలిగితే మనం ఏని పొందగలుగుతాము. సో అది 180 డిగ్రీస్తో చేయాలి. ఓకే, సో ఆ విధంగా అయినా చేయవచ్చు. దీన్ని రొటేషన్ అంటే జస్ట్
180 degrees లెఫ్ట్ సైడ్ ను రైట్ సైడ్ కావడం రైట్ సైడ్ ను లెఫ్ట్ సైడ్ కావడం లేదా టాప్ లో ఉన్నది బాటమ్ లోకి బాటమ్ లో ఉన్నది టాప్ లోకి చేంజ్ కావడం ఓకే సో ఇక్కడ మనకు ఈ విధంగా అనుకున్నా సరే లేదా ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ లాగా రావాలి ఒక స్క్వేర్ బాక్స్ రావాలి సో ఇక్కడ కూడా ఏం కావాలి మరి దీనికి ఏ కి డి లింక్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ షేప్ అనేది ఇక్కడ ఈ విధంగా రావాలి ఒకటి స్క్వేర్ షేప్ టాప్ లెఫ్ట్ సైడ్ లో స్క్వేర్ బాక్స్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ లో ఈ స్క్వేర్ బాక్స్ ఉండాలి సో ఫస్ట్ ఆప్షన్ కుందా లేదు సో ఇది ఆన్సర్ కాదు సెకండ్ కుంది థర్డ్ కుంది ఫోర్త్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఈ రెండిట్లలో ఉండాలి ఇక్కడ ఏం కావాలి మనకు ఇది పైకి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది సో కింద ఉన్నది పైకి వెళ్ళాలి ఈ పైన ఉన్నటువంటిది టాప్ లెఫ్ట్ లో ఉన్నది బాటమ్ రైట్ లోకి రావాలి ఈ పొజిషన్ లోకి రావాలి అంటే ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఇక్కడ అంటే బాటమ్ లో బాటమ్ రైట్ సైడ్ ఈ విధంగా ఉండాలి సో సెకండ్ కుందా లేదు సో థర్డ్ కు మాత్రమే ఉంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అదే విధంగా ఉందా లేదా ఇక్కడ షూట్ చేస్తే ఇక్కడ మనం సెట్ చేసాం అనుకోండి పర్ఫెక్ట్ గా అది సెట్ అయిపోవాలి yes చూడండి ఓకే సో పర్ఫెక్ట్ ఫిగర్ అనేది ఇప్పుడు మనకు ఏర్పడిపోయింది ఇక్కడ ఓకే సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్త్ వన్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ బి ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద దిస్ పార్ట్ బి ఈజ్ ద పార్ట్ ఏ దీని యొక్క రిఫ్లెక్షన్ బి అనేది ఏ ద్వారా ఏర్పడినటువంటి రిఫ్లెక్షన్ Likewise, the mirror reflection of part D should be the part C. This C ద్వారా ఏర్పడాలి. D ద్వారా C అనేది ఏర్పడాలి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నాడు. The water reflection of the part B is the part D. Likewise, the water reflection of the part A should be the part C. ఈ దీని నుంచి దీనికి తీసుకున్నా సరే దీని నుంచి దీనికి తీసుకున్నా సరే. మనం సింపుల్ గా ఇంకా లాజికల్ గా ఇంకా సింపుల్ గా చేసుకోవాలనుకుంటే మనము ఆన్లైన్ లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇది కొంచెం ఇమాజినేషన్ తో చేయాలి ఆఫ్లైన్ లో అయితే మాత్రం మనం ఏం చేయాలంటే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో అయితే డ్రా చేసుకోవచ్చు ఆన్లైన్ లో మాత్రం డ్రా చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజెస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఈ పార్ట్ లోకి వచ్చి ఉండాలి మనకు ఈ పొజిషన్ లో ఇట్ సైడ్ ఎంప్టీగా ఉండాలి టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్ లైన్ ఉండాలి టాప్ ఇక్కడ ఒక పిక్చర్ ని మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నట్టుగా ఒక పిక్చర్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ లోకి ఒక లైన్ ఉండాలి ఇక్కడ ఉందా లేదు సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ లోకి లైన్ ఉంది ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది ఈ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ సర్కిల్ ఒక లైన్ అనేది ఇక్కడ ఉండాలి ఒక సర్కిల్ ఒక లైన్ అనేది ఈ భాగంలో ఉండాలి మనకి అంటే బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ దీనికి ఉంది దీనికి లైన్ కి ఈ కార్నర్ లో సర్కిల్ ఉండాలి కార్నర్ లో సర్కిల్ లేదు లైన్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇది ఆ విధంగా లేదు కాబట్టి ఈ పొజిషన్ లో ఉండాలి మనకు వచ్చింది ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో దీన్ని కూడా ఒకసారి తీసుకెళ్లేసి ఆ పొజిషన్ లో మనం చూద్దాం ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అంటే ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే రైట్ సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ వన్ రొటేషన్ ఆఫ్ పార్ట్ బి త్రో 180 degrees గివ్స్ ద పార్ట్ సి రొటేషన్ ఆఫ్ పార్ట్ బి రొటేషన్ ఆఫ్ పార్ట్ బి త్రో గివ్స్ 180 degrees గివ్స్ ద పార్ట్ సి ఈ బి అనేది సీని ఇస్తుంది అదేవిధంగా లైక్ వైజ్ రొటేషన్ ఆఫ్ పార్ట్ ఏ గివ్స్ ద పార్ట్ డి ఓకే దీన్ని రొటేషన్ చేస్తే ఇది వచ్చింది దీన్ని రొటేషన్ చేస్తే ఇది రావాలి ఓకే సింపుల్ అంటే రొటేషన్ చేయడం అంటే కూడా చాలా సింపుల్ గా చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనము ఒకసారి దీన్ని కూడా చూద్దాం ఇదే పొజిషన్ లో ఉన్నటువంటి దాన్ని ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని మనము 180 degrees తో చేస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి ఇది సూట్ అయిందా లేదా ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది ఈ విధంగా మనకి ఏ ఆప్షన్ ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇది ఉందా చూడండి రైట్ సెట్ అయిపోతుందా ఇక్కడ సెట్ అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు ఓకే సో దీన్ని మనం జనరల్గా
ఇమాజినేషన్ తో చేద్దాం దీన్ని అసలు ఏ విధంగా ఉండాలి ఇక్కడ ఈ ఎంటీ స్పేస్ ఉంది లేదంటే లైన్ మనం డ్రా చేసుకున్నట్టు ఇమాజిన్ చేసుకోండి ఇక్కడ మనకు లైన్ స్పేస్ అనేది స్పేస్ రావాలి ఇక్కడ ఓకేనా ఇక్కడ ఒక లైన్ వచ్చినట్టుగా ఇక్కడ ఒక ఒక లైన్ ని డ్రా చేసుకుందాం ఓకే ఈ ఎంటీ స్పేస్ అనేది జస్ట్ ఎంటీ స్పేస్ అనేది ఇమాజిన్ చేయండి ఈ ఎంటీ స్పేస్ అనేది టాప్ లెఫ్ట్ లో ఉండాలి ఇక్కడ టాప్ లెఫ్ట్ లో దీనికి ఉంది ఇక్కడ ఉంది సెకండ్ కి లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఈ డాట్స్ అనేవి క్రాస్ లైన్స్ ఉండాలి ఇలా బాక్సెస్ లాగా స్మాల్ బాక్సెస్ లాగా ఏర్పడాలి నిలువుగా అడ్డంగా ఉండాలి లైన్స్ అనేవి సో ఇక్కడ ఈ ఇక్కడ ఈ స్పేస్ ఉన్నప్పటికీ సింగిల్ లైన్స్ ఉన్నాయి మళ్ళీ ఇట్లా క్రాస్ లైన్స్ లేవు దీనికి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే దాన్ని తీసుకెళ్లి కూడా మనం ఒకసారి చూద్దాం రైట్ ఫిట్ అయ్యింది కదా పర్ఫెక్ట్ గా సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ దీనికి రిఫ్లెక్షన్ అక్కడ సేమ్ ఇక్కడ కూడా అంతే ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ సి వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ సి దిస్ ఇస్ ద పార్ట్ సి ఇస్ ద పార్ట్ ఏ దీని యొక్క రిఫ్లెక్షన్ ఈ విధంగా ఉంది ఓకే లైక్ వైజ్ వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ డి షుడ్ బి ద పార్ట్ బి ఓకే దీని నుంచి వచ్చే రిఫ్లెక్షన్ ఈ విధంగా ఉండాలి అంటే సింపుల్ గా మనకు ఇంకా చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ వి షేప్ ఉంది ఓకే ఇక్కడ కూడా మనకు వి షేప్ రావాలి రైట్ ఒక సర్కిల్ కావాలి మనకి ఒక సర్కిల్ కావాలి ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం ఒక సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత మనకు ఆ సర్కిల్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే మనకు జనరల్ గా ఇక్కడ వి ఉంది కాబట్టి వినే ఉండాలి ఇక్కడ ఓకే వినే ఉండాలి ఓకే ఇక్కడ ఇక్కడ ఇది రివర్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా రివర్సే ఉంది ఇక్కడ వి షేప్ ఉంది కాబట్టి ఇది ఏ టైప్ లో ఉంది జస్ట్ లైక్ ఏ టైప్ లో ఉంది డిజైన్ అనేది ఓకే ఇది వి టైప్ లో ఉంది వి టైప్ తీసుకోండి లైనింగ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి మనకి ఈ విధంగా ఉన్న లైన్ అనేది ఈ విధంగా ఉన్న లైన్ అనేది మనకి ఏ విధంగా మారిపోతుంది అంటే ఈ విధంగా మారిపోతుంది ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి లైన్ ఈ విధంగా ఉన్నటువంటి లైన్ ఇక్కడ ఈ విధంగా అయింది సో ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి లైన్ అనేది ఈ విధంగా చేంజ్ కావాలి ఇలా ఉండాలి లైనింగ్స్ అనేవి అంటే మనకు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి సో ఇక్కడ ఉన్నటువంటి ఏది ఉంది మనకు అది వి షేప్ ఉండాలి అన్నాము వి షేప్ ఉంది ఇక్కడ ఇక్కడ వి షేప్ ఉంది ఇక్కడ లేదు ఏ టైప్ లో ఉంది ఈ విధంగా ఉండాలి ఇక్కడ లేదు సో సెకండ్ ఆప్షన్ కాదు ఇక్కడ 1 3 4 లో ఉండొచ్చు ఆన్సర్ ఉంటే కానీ లైనింగ్స్ అనేవి ఈ లైనింగ్స్ ఫస్ట్ లైనింగ్స్ సేమ్ ఉన్నాయి సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ స్ట్రేట్ గా ఉన్నాయి లైన్స్ ఇక్కడ 2 యాంగిల్స్ ఏర్పడే విధంగా ఉన్నాయి ఇక్కడ 2 స్మాల్ లైన్స్ ఉన్నాయి పారలల్ గా ఉన్నాయి ఇక్కడ లైన్స్ సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీన్ని కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఎస్ ఆర్ నో అన్నది మనకు పర్ఫెక్ట్ గా ఆన్సరా కాదా అన్నది దీని ద్వారా కూడా మనం తెలిసిపోతుంది పర్ఫెక్ట్ గా ఒక పిక్చర్ అనేది ఇక్కడ ఏర్పడింది సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ మనం సెవెంత్ వన్ ఏ విధంగా అయితే మనం చేసామో సెవెంత్ వన్ ని రొటేషన్ ఆఫ్ పార్ట్ బి త్రో 180 డిగ్రీస్ అని ఏ విధంగా అయితే మనం ఇక్కడ తీసుకున్నాము ఇది కూడా అదే విధంగా ఉంది ఇక్కడ దీనికి ఆపోజిట్ లో ఇది ఉంది సో బికి ఆపోజిట్ లో సి ఉంది సి వాటర్ రిఫ్లెక్షన్ అనేది డికి ఉంది బికి ఉంది లేదంటే బి యొక్క వాటర్ రిఫ్లెక్షన్ సికి ఉంది అనుకుంటే ఏ యొక్క వాటర్ రిఫ్లెక్షనే ఇక్కడ మనకు ఇది కావాలి ఓకే డి కావాలి సో అదే విధంగా దీన్ని ఒకసారి ఇలా తీసుకొని చూస్తే మనకు ఏర్పడుతుందా లేదా వాటర్ రిఫ్లెక్షన్ లాగా ఈ విధంగా ఉండాలి ఓకే పిక్చర్ అనేది ఓకే లేదు అనుకుంటే మనము ఏం చేయాలంటే ఇది టాప్ లెఫ్ట్ లో ఉంది ఇది లెఫ్ట్ లో ఉన్న నేను ఇంతకుముందు కూడా చెప్పాను వాటర్ ఇమేజ్ అంటే టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ కావాలి ఇది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి రావాలి ఇది సో రైట్ సైడ్ వచ్చే విధంగా ఉండాలి అంటే మనకు అట్లా ఉన్నటువంటిది ఏది ఈ డిజైన్ అనేది ఇదే డిజైన్ ఉండాలి ఈ విధంగా డిజైన్ ఉండాలి సో ఫస్ట్ వన్ ఉందా లేదు సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ సో ఫస్ట్ వన్ నే ఆన్సర్ కావచ్చు మేబీ సో ఇది కాదు సో ఎందుకంటే ఈ డిజైన్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ గా ఏర్పడాలి ఇక్కడ ఈ డిజైన్ ఉండాలి ఇది లోపల డిజైన్ దీంట్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఉంది టాప్ లెఫ్ట్ లో ఉన్నది బాటమ్ రైట్ లో చూపించాలి డిజైన్ అనేది ఈ సింబల్ అనేది అంటే కర్వ్ అనేది ఈ విధంగా చూపించాలి మనకి ఇట్లా ఓకేనా
సో ఇక్కడ ఇది ఉంది ఓకే ఇక్కడ పర్ఫెక్ట్ గా లేదు ఇక్కడ ఉంది బట్ ఏంటంటే ఇది చిన్నగా ఉంది సేమ్ సైజ్ లాగా లేదు ఇక్కడైతే 2 మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది సో 4 కూడా ఆన్సర్ కాదు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీని యొక్క రిఫ్లెక్షన్ దీనికి ఆపోజిట్ లో ఇది ఇట్ సైడ్ ఉన్నప్పుడు యారో మార్క్ టాప్ రైట్ లో చూపిస్తుంది ఇక్కడ బాటమ్ లెఫ్ట్ లో చూపిస్తుంది ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ చూపిస్తే బాటమ్ రైట్ సైడ్ చూపిస్తుంది సో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్ ద సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ డిజైన్ కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ జస్ట్ మనకి ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాత్రం చాలా క్రిటికల్ గా ఉంటుంది ఎందుకంటే పేపర్ మీద దీని మొత్తాన్ని మనం డ్రా చేసుకోలేం కాబట్టి స్పీడ్ గా చేయడం కూడా కావాలి మనకు ఎంత స్పీడ్ గా చేస్తే మనకు అంత తక్కువ టైం లో ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు ఇమాజినేషన్ పవర్ అనేది ఈ మెంటల్ ఎబిలిటీకి గాని నాన్ వర్బల్ కి చాలా వరకు యూస్ అవుతుంది సో ఇక్కడ ఈ పిక్చర్ అనేది ఇక్కడ మనకు ఇది డ్రా చేసుకున్నట్టయితే మనకు ఇక్కడ బాక్సెస్ ఒక స్క్వేర్ బాక్స్ లో నాలుగు భాగాలు చేశారు నాలుగు లో మళ్ళీ 1/4 లో మళ్ళీ 4 పార్ట్స్ చేశారు ఇక్కడ చూడండి అదే విధంగా ఇక్కడ కూడా దీన్ని ఇమాజిన్ చేయండి అంటే మనకు ఒక హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్ కావాలి ఓకే హారిజంటల్ వర్టికల్ లైన్ ప్రతి దాంట్లో కూడా ఉంది ఓకే ఎలిమినేషన్ మెథడ్ వాడుకుంటే ఇంకా చాలా స్పీడ్ గా చేయొచ్చు ఓకే ఇక్కడ చూడండి ఈ ఒక్క కార్నర్ మనకు ఇది మెయిన్ ఇది ఒక్క స్ట్రక్చర్ ని మనం పర్ఫెక్ట్ గా తీసుకోవాలి ఈ ఒక్క పార్ట్ ని టాప్ లెఫ్ట్ అనేది గుర్తుంచుకోండి ప్రతి చోట ఈ డి అనేది ఎంప్టీ స్పేస్ ఇచ్చినట్టయితే టాప్ లెఫ్ట్ ని బాగా గుర్తుపెట్టుకోండి టాప్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఈ పొజిషన్ లో మనకు ఈ విధంగా రావాలి ఇక్కడ ఎంప్టీ స్పేస్ లో ఈ లైనింగ్స్ అనేవి ఇలా రెండు రావాలి తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా ఉన్నది కావాలి ఏ పిక్చర్ లో ఈ విధంగా ఉంది ఇక్కడ లేదు చూడండి ఇక్కడ ఈ లైన్ లేదు సో 1 ఇస్ నాట్ ఏ ఆన్సర్ మేబీ 2 కావచ్చు 3 కావచ్చు లేదా 4 కావచ్చు చెక్ ఇట్ ఈ భాగం ద్వారా మనం ఇది చూసుకున్నాం ఇక్కడ కూడా దీనికి ఈ విధంగా టచ్ చేయండి టచ్ చేసేసి ఇక్కడ ఏ విధంగా అయితే ఈ షేప్ వచ్చిందో ఏ విధంగా అయితే అవుట్ సైడ్ వెళ్ళిందో వి షేప్ ఇక్కడ చూడండి లైక్ ఏ షేప్ లాగా ఇక్కడ ఇక్కడ వచ్చింది సో ఇక్కడ ఏ షేప్ రావాలి దీనికి ఆపోజిట్ లో ఈ షేప్ రావాలి సో ఈ కార్నర్ లో ఈ లైన్ ఉండాలి ఈ కార్నర్ లో ఈ విధంగా ఉండాలి సో ఈ కార్నర్ లో వచ్చేసి ఈ విధంగా ఒక లైన్ ఉండాలి అంటే ఓవరాల్ గా మనకి ఏ విధంగా ఉండాలి ఇక్కడ ప్రతి కార్నర్ నుంచి ఇన్ సైడ్ అవుట్ సైడ్ గానీ ఒక డయాగోనల్ అనే లైన్ అనేది ఉండాలి టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్ కి టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్ కి టాప్ లెఫ్ట్ నుంచి అంటే ఒక డయాగోనల్ లైనింగ్ వచ్చినట్టుగా రావాలి ఈ విధంగా లైన్ వచ్చినట్టు రావాలి ఈ విధంగా లైన్ వచ్చినట్టు రావాలి ప్రతి దాంట్లో సో ఇక్కడ లైన్ లేదని చెప్పాము ఇక్కడ ఉంది ఓకే డయాగోనల్ లైన్ వచ్చినట్టుగా ఉంది సో ఇక్కడ లేదు చూడండి స్ట్రైట్ గా వచ్చింది ఇక్కడ ఎండ్ అయ్యి ఇక్కడ లేదు ఈ లైన్ క్రాస్ గా ఉంది ఇది ఓకే ఇక్కడ ఇది లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ ఈ లైన్ ఉంది ఇక్కడ లైన్ లేదు ఇక్కడ ఈ విధంగా డయాగోనల్ గా రావాలి ఇది కూడా లేదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మనం చూడడానికి చాలా సింపుల్ గా అన్ని ఈక్వల్ అని అనిపిస్తున్నాయి చూడండి కానీ ఇక్కడ స్కోర్ ఇలాంటి వాటి చోట కొంచెం టైం తీసుకొని పర్ఫెక్ట్ గా చేసుకుంటే స్కోర్ అనేది చాలా వరకు మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే దీన్ని కూడా ఒకసారి ట్రయల్ రన్ చేద్దాం ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా చేసాము ఇది పర్ఫెక్టా కాదా పర్ఫెక్ట్ ఓకే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 11th వన్ ఇక్కడ ఈ 11th వన్ లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఆర్ ఐడెంటికల్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఆర్ ఐడెంటికల్ ఇక్కడ లైక్ వైజ్ ద పార్ట్ సి అండ్ పార్ట్ డి ఆర్ ఐడెంటికల్ ఇక్కడ ఇది ఏ విధంగా అయితే లైనింగ్స్ ఉన్నాయో అదే విధంగా తీసుకోండి ఇక్కడ ఇలా ఉన్నాయి టూ లైన్స్ ఇక్కడ ఇలా ఉన్నాయి సో ఈ రెండు పిక్చర్స్ ఈ పిక్చర్ ని దృష్టి పెట్టండి ఇలానే ఉండాలి ఈ కార్నర్లో ఇక్కడ 1 2 3 4 ఈ లైన్లో ఉండాలి ఈ విధంగా ఉండాలి చూడండి ఉన్నాయా దీంట్లో ఇక్కడ ఉన్నాయా లేవు ఇక్కడ ఉన్నాయా లేవు ఇక్కడ ఇక్కడ చూడండి ఉన్నాయి సో 4th వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి నెక్స్ట్ 12th వన్ డివైడ్ ద క్వశ్చన్ ఫిగర్ ఇన్ టు 4 పార్ట్స్ యాజ్ షోన్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ ఈస్ ద పార్ట్ బి లైక్ వైజ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పార్ట్ సి ఈస్ ద పార్ట్ డి సో ఇక్కడ ఇది ఓవరాల్ గా 4 పార్ట్స్ ఇవ్వకుండా 1 పార్ట్ మాత్రమే ఇక్కడ ఏది ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ సో ది ఇమేజ్ కి మనం దీన్ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటే మనకు ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది అసలు ఒక పార్ట్ లో ఏ విధంగా లీప్స్ వస్తున్నాయి డిజైన్ అనేది ఏ విధంగా వచ్చిందని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ
ओके ना इकड़ा इकड़ नुंची इकड़ की ओके पिक्चर ड्रा चेसुकोंडि ओके सो ई पार्ट लो मनकु ई विधंगा रावाली डिजाइन अनेदि ई विधंगा उंडाली ఈ విధంగా ఉండాలి అంటే కంప్లీట్ గా డిజైన్ ఉండకూడదు ఈ విధంగా టచ్ కావాలి ఇక్కడ ఓకే మనకు ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఇది వచ్చినట్టుగా హాఫ్ పార్ట్ లో వచ్చినట్టుగా ఉండాలి అంటే సమ్ డిజైన్ అనుకోండి ఈ విధంగా అంటే టాప్ లెఫ్ట్ లో ఉండాలి ఈ డిజైన్ అనేది టాప్ లెఫ్ట్ లో ఉండాలి ఇది ఒక పిక్చర్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఈ పిక్చర్ ని తీసుకుంటే ఇది ఈ పిక్చర్ లో ఈ బాక్స్ లో టాప్ లెఫ్ట్ లో ఉండాలి ఇక టాప్ లెఫ్ట్ లో లేదు ఈ ప్లేస్ లో ఉండాలి డిజైన్ అనేది ఇక లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ టాప్ రైట్ సైడ్ ఉంది మన టాప్ లెఫ్ట్ లో ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇది బాటమ్ లెఫ్ట్ సైడ్ ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో దీన్ని తీసుకొచ్చి కూడా మనం ఇక్కడ ఒకసారి చూద్దాం ఏ విధంగా వస్తుంది ఈ పిక్చర్ ని తీసుకొచ్చేసి మనం ఇక్కడ సెట్ చేసాం అనుకోండి ఆ ప్లేస్ లో కరెక్ట్ గా పిక్చర్ అనేది కనిపించాలి మనకి ఓకే Right. So fourth one is the right answer. Next, 13th one. Ikkada ee part ni gamaninchandi. The mirror reflection of the part A is the part B. This part A is the part B. Likewise, mirror reflection of the part C should be the part D. Mirror reflection lo deeni idi C D ga undi. Ledanukondi. Ee vidhanga kuda iskochu. The water reflection of part A is the part C. మిర్రర్ లో అయితే ఏ బి గా మారినట్టు సి డి గా మారాలి అదే వాటర్ లో అయితే ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ ఇస్ ద పార్ట్ సి లైక్ వైజ్ ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పార్ట్ బి షుడ్ బి ద పార్ట్ డి వాటర్ లో తీసుకుంటే సి డి లాగా ఉండాలి సో ఇలా అయినా ఓకే లేదనుకుంటే మనం ఇక్కడ ఈ పిక్చర్ ని డ్రా చేసుకుందాం ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఈ బాక్స్ ని ఇక్కడ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి ఫోర్ బాక్సెస్ లో ఈ బాక్స్ ని ఫోకస్ చేయండి ఈ బాక్స్ లో మనకు ఇది టాప్ లెఫ్ట్ ఇది టాప్ రైట్ ఇది టాప్ బాటమ్ లెఫ్ట్ ఇది బాటమ్ రైట్ సైడ్ ఓకే ఈ పొజిషన్ లో మనకు ఏ విధంగా ఉండాలి పిక్చర్ అనేది ఈ విధంగా సర్కిల్ ఉండాలి ఓకే ఈ కంప్లీట్ సర్కిల్ ఒకటి ఏర్పడాలి ఇక్కడ నెక్స్ట్ ఈ సర్కిల్ కూడా ఈ విధంగా ఏర్పడాలి ఓకే ఈ లైనింగ్స్ అనేవి ఇక్కడ వన్ అంటే ఒక 1/4 లో టూ లైన్స్ రావాలి టూ లైన్స్ మళ్ళీ ఇది వచ్చేసి ఈ డయాగోనల్ లైన్ అనేది ఇది కంప్లీట్ గా బాటమ్ లెఫ్ట్ నుంచి టాప్ రైట్ సైడ్ ఈ విధంగా లైన్ వెళ్ళింది టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్ ఒక లైన్ రావాలి ఇలా వచ్చినటువంటిది ఏముంది దీంట్లో వన్ లో ఉంది టూ లో ఉంది త్రీ లో ఉంది త్రీ లో అయితే టూ లైన్స్ వచ్చాయి మనకు ఇక్కడ ఒక లైన్ ఈ విధంగా లేదు ఇంటు మార్కులా లేదు దేంట్లో కూడా ఇంటు మార్కులా లేదు సో ఇది ఆన్సర్ కాదు థర్డ్ వన్ ఈజ్ నాట్ ఏ ఆన్సర్ సో ఇక్కడ మనకు టాప్ లెఫ్ట్ సైడ్ చూపించాలి కర్వ్ అనేది లెఫ్ట్ సైడ్ చూపించాలి ఇక్కడ ఇట్ సైడ్ రైట్ సైడ్ బాటమ్ రైట్ సైడ్ చూపిస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ సర్కిల్ ఫస్ట్ సర్కిల్ ఇన్నర్ లో ఉన్నటువంటి ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉందో దీని తర్వాత సెకండ్ సర్కిల్ తో లైన్ టచ్ అయి ఉండాలి ఇక్కడ టచ్ అయి ఉంది ఫస్ట్ ఈ బాక్స్ లో ఉండాలి లైన్స్ అనేవి ఈ బాక్స్ లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ దీన్ని కూడా చూద్దాం ఒకసారి పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయింది చూడండి ఓకే సో సెకండ్ వన్ ఇస్ ద నెక్స్ట్ 14th వన్ ఇక్కడ ఈ పిక్చర్ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి ఓకే ఈ 14th వన్ లో ఈ డిజైన్స్ ఉన్నాయి సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్లేస్ ఏ మిర్రర్ ఆన్ ద డయాగోనల్ బిట్వీన్ ద పార్ట్ బి అండ్ సి The reflection of the part B appears in the part C. Likewise, place the mirror on the diagonal between the part A and part D. Therefore, the reflection of the part A appears in the part D. So, the answer is the third is the right answer. అంటే ఇక్కడ మనకు ఈ ఫిగర్ అనేది ఏ విధంగా ఉంది ఏ విధంగా తీసుకోవాలి రిఫ్లెక్షన్ లాగా ఉండాలి దీనికి ఇది లెఫ్ట్ సైడ్ చూపిస్తే ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తుంది మనకి ఓకేనా డయాగోనల్ గా మరి ఇది మనకి ఏ విధంగా ఉండాలి ఇది బాటమ్ సైడ్ కింది సైడ్ చూపిస్తుంది కాబట్టి ఇది పై సైడ్ చూపించాలి కింది సైడ్ చూపిస్తే కనుక పై సైడ్ చూపించాలి అంటే
ఇక్కడ మనకు ఓకే ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ అనేది కిందకి వస్తుంది పైకి చూపించాలి ఇదే లైన్ టచ్ అవుతూ పైకి ఉండాలి వాటర్ రిఫ్లెక్షన్ లాగా పై ఉన్నది కిందకి రావాలి కింద ఉన్నది పైకి పోవాలి ఆ విధంగా చూసుకుంటే ఇది ఈ విధంగా రావాలి అంటే టూ లైన్స్ ఇది ఇక్కడ కింది సైడ్ చూస్తున్నాయి బాటమ్ రైట్ సైడ్ చూస్తున్నాయి టాప్ లెఫ్ట్ లో చూపించాలి టాప్ లెఫ్ట్ లో ఇది ఇక్కడ ఉందా సో ఈ డిజైన్ అనేది ఇక్కడ లైనింగ్ లాగా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ సెకండ్ వన్ అనేది మనకు ఈ లైనింగ్ ఎలా ఉండాలి ఇక్కడ దీనికి సంబంధించినట్టుగానే ఉండాలి అంటే ఇది ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉండాలి టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్ పోవాలి కానీ ఇది ఆ విధంగా లేదు ఇక్కడ సో ఇది కూడా ఆన్సర్ కాదు సో టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్ టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్ టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్ ఈ రెండు అదే విధంగా ఉన్నాయి కానీ ఈ సింబల్ అనేది ఈ ఆరో మార్క్ అనేది కింద నుంచి చూపించాలి ఈ విధంగా చూపించాలి కానీ ఇక్కడ ఏ విధంగా చూస్తుంది పై నుంచి చూస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో రైట్ ఆన్సర్ ఇస్ ద థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ మనం దీన్ని ఈ విధంగా కూడా చూసుకోవచ్చు రిఫ్లెక్షన్ వాటర్ ఇమేజ్ అన్నం కాబట్టి వి హావ్ టు చెక్ వన్స్ చూడండి ఈ విధంగా ఉండాలి సో ఈ విధంగా సెట్ అయ్యేది ఏ ఫిగర్ ఉంది ఇక్కడ థర్డ్ వన్ అని చెప్పాము థర్డ్ వన్ అనేది రైటా కాదా ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ వి హావ్ టు చెక్ వన్స్ చూడండి తీసుకొచ్చేసి ఇక్కడ జాయిన్ చేయండి సో పర్ఫెక్ట్ పిక్చర్ సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 15th వన్ ఓకే ఇవి ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ లైనింగ్ అనేది ఇక్కడ ఉంది తర్వాత కింది భాగంలో ఉండాలి లెఫ్ట్ లో ఉంది అంటే మనం ఒక డిజైన్ లాగా సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ పిక్చర్ రొటేషన్ ఆఫ్ ద పార్ట్ ఏ దిస్ వన్ ఏ క్లాక్ వైజ్ త్రో 90 డిగ్రీస్ ఓకే ఇది 90 డిగ్రీస్ తో రొటేషన్ అయింది గివ్ ద పార్ట్ బి డి అండ్ సి లైక్ దట్ ఓకే ఏని బికి క్లాక్ అంటే 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ లో చూడండి చూస్తే అదే పిక్చర్ ఆటోమేటిక్గా రొటేట్ అవుతా ఉంటుంది ఓకే సో ఆన్సర్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఈస్ 4th వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ వీ హావ్ టు చెక్ వన్స్ ఈ పిక్చర్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇదే పిక్చర్ని నేను ఇలా తీసుకొని చూడండి ఈ పిక్చర్ ఇదే పిక్చర్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాను ఇక్కడ ఓకే ఇక్కడ తీసుకునేసి నేను 90 డిగ్రీస్లో క్లాక్ వైజ్ రొటేషన్లో చేస్తున్నాను నేను క్లాక్ వైజ్ రొటేషన్ చూడండి ఇదే పిక్చర్ ఈ విధంగా మారింది ఓకే ఇదే పిక్చర్ని మళ్ళీ నేను 90 డిగ్రీస్లో రొటేషన్ చేశాను అనుకోండి అంటే ఇక్కడ రావాల్సిన పిక్చర్ ఏంటి అన్నట్టు ఈ పిక్చర్ రావాలి ఇక్కడ ఇది ఓకే మళ్ళీ దీన్ని నేను 90 డిగ్రీస్లో రొటేషన్ చేస్తే ఈ పిక్చర్ 4th ఫిగర్ ఏబిసిడి అనుకున్నాం కదా సి లాగా వస్తుంది దీన్ని మనం రొటేషన్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది ఓకే సో రైట్ ఆన్సర్ ఈజ్ ద మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇప్పుడు ఏమనిపిస్తుంది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ పిక్చర్ మనకు కావాల్సింది సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి చెక్ చేయండి లేదనుకుంటే మనకి ఇక్కడ ఒక లైన్ వచ్చింది చూడండి ఇంకా ఆ వే కంటే ఈ వే కూడా ఒకసారి థింక్ చేసి చూడండి ఇక్కడ ఒక లైన్ వచ్చింది అంటే మనకు 4 పార్ట్స్ అనుకున్నాం ఈ భాగంలో ఈ లైన్ ఉంది ఈ భాగంలో ఈ లైన్ ఉంది ఓకే ఈ భాగంలో లైన్ ఉండాలి అంటే కింది భాగంలో డిజైన్ అనేది ఏమి ఉండొద్దు ఆ విధంగా ఉన్నటువంటిది దీనికే ఉంది సో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాకపోతే ఎలా ఏ విధంగా ఉండాలి మనకు ఈ కార్నర్లో టచ్ అయిన టాప్ లెఫ్ట్ సైడ్ మనకు 4th ఫిగర్ ఎంటీగా ఉంది అంటే టాప్ లెఫ్ట్ సైడ్ని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి ఫస్ట్ మెయిన్ కీ పాయింట్ ఈజ్ టాప్ లెఫ్ట్ సైడ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఇచ్చారనుకోండి ఈ పార్ట్లో ఎంటీ స్పేస్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇచ్చారనుకోండి ఇక్కడ ఎంటీ స్పేస్ ఇస్తే ఈ పార్ట్ని బాటమ్ రైట్ సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ బి ఆప్షన్ ఇక్కడ వాట్ ఈస్ ద ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ ఎంటీ ఇచ్చారనుకోండి ఈ పార్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ బాక్స్ అకార్డింగ్ టు దిస్ బాక్స్ ఈ పార్ట్లో మనకి ఈ పిక్చర్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ అనేది కాదు అని చెప్తాను మనకి కింది భాగంలో ఉండాలని చెప్పాము ఇక్కడ లేదు చూడండి కింది భాగంలో లైన్ లాగా రావాలి ఈ విధంగా రావాలి ఈ విధంగా ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ టాప్ లెఫ్ట్లో ఉంది బట్ ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ కాదు 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దీన్ని మనం తీసుకొచ్చి కూడా అక్కడ జాయిన్ చేసి చూసినా కూడా మనకు తెలిసిపోతుంది ఓకే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనం చూడండి పిక్చర్ పర్ఫెక్ట్ ఈ భాగంలో ఉంది లైన్ ఈ భాగంలో ఉంది ఇక్కడ ఈ భాగంలో కూడా లైన్ ఉంది ఇక్కడ కూడా ఉంది సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ 16th వన్ చూడండి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వాట్ ఈస్ ద ఆన్సర్ రొటేషన్ ఆఫ్ పార్ట్ ఏ దిస్ వన్ పార్ట్ ఏ 180 డిగ్రీస్ గివ్స్ ద పార్ట్ డి
దీన్ని మనం 180 డిగ్రీస్ తో రొటేషన్ చేస్తే మనకు పార్ట్ డి వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ ఓకే 180 డిగ్రీస్ ఓకే వచ్చిందా 180 డిగ్రీస్ ఓకే పార్ట్ డి లైక్వైజ్ రొటేషన్ ఆఫ్ పార్ట్ బి త్రోస్ 180 డిగ్రీస్ గివ్స్ ద పార్ట్ సి దీన్ని మనం 180 డిగ్రీస్ తో రొటేషన్ చేస్తే పార్ట్ సి వస్తుంది సో ఓకే దెన్ ఆన్సర్ దెన్ వాట్ ఇస్ ద ఆన్సర్ నౌ सिंपल दी रोटेशन पैक उ कई किंदक अभी आंसर सो आधा उ मन को इकड़ टू मतमे ओके टू इज द राइट आंसर अच्छे अलाक मन रोटेशन का जनरल वे मैं थिंक प्रति प्रॉब्लम इकड़ो लाइन ओके लाइन उइन इकड़ो लाइन सो यू हैव टू ड्रा द लाइन डायगोनल लाइन बॉटम राइट साइड टू टॉप लेफ्ट साइड बॉटम राइट साइड टू टॉप लेफ्ट साइड सो ई डायगोनल लाइन अनेदी ई विधंगा उन्नदी मनकु कावाली इला उन्न देंट्लो उंदी देंट्लो लेदु काबट्टी आंसर कादु एलिमिनेशन मेथड इज ऑलवेज परफेक्ट मेथड सो आंसर कानी वाटिनी तीसेयंडी इक्कड डायगोनल गा उंदी इक्कड लेदु काबट्टी दिस इज आल्सो नॉट ए आंसर ई डायगोनल प्रकारं चूसुकुंटे इदी टॉप राइट लो उंदी टॉप राइट लो उंदी काबट्टी बॉटम लेफ्ट साइड उंडाली देंट्लो बॉटम लेफ्ट साइड लो उंदी देंट्लो बॉटम लेफ्ट साइड लो लेदु काबट्टी इदी कूडा आंसर कादु सेकंड वन इज द राइट आंसर ओके नेक्स्ट 17th वन ओके इकड़ चूँगी पिक्चर मन को एला इकड़ इधक लाइन ओके अदे विधा मन लाइन विधा ड्रा चुवाल अंत इकडी टाप राइट नीचे बाटम लेफ्ट साइड टाप लेफ्ट नीचे बाटम राइट साइड लाइन ड्रा चयी पिक्चर अने मन क्लियर इमेजिनेशन चेयलते जस्ट इमेजिन इला पिक्चर मैं ड्रा चसा ओके लेफ्ट साइड उ लाइन की इधी इक राइट साइड इधी लेफ्ट साइड उबी मन एट सैड उ सिंपल राइट साइड उ ओके सेकंड लाइन अने लेफ्ट साइड राइट साइड उ पोजिशन उके लाइन वे पोजिशन अंत टाप राइट साइड चूपी मन मत वन टू थ्री लाइन इक थ्री लाइन लेव आंसर का ओके नेक्स्ट इदी चांस उंदा अनुकुंटे ई एम्प्टी बॉक्स एदैते उंदो इदी ए प्लेस लोकि रावाली इक्कड मनकु जनरल गा ई प्लेस लोकि रावाली ई प्लेस लो ब्लॉक चेयडं कावाली इक्कड ई प्लेस लो ब्लॉक चेयडं कावाली एंदुकंटे दीनि मनं रोटेशन चेस्ते गनुक इदे मनकु वच्चेदि काबट्टि ई प्लेस लो रावाली इक्कड सेकंड वन लो डाउन साइड उंदि काबट्टि इदि आंसर कादु ई शेड अनेदि इक्कड थर्ड लो लेदु काबट्टि इदि कूडा आंसर कादु सो फोर्त वन इज द राइट आंसर दीस मैं पिक्चर ने ड्रा चेसको चुद ओके विधा उ नेक्स्ट 18th वन एरोस इट साइड वन टू एरोस सो सिंपली The water reflection of the part A. The water reflection of the part A is the part C. Okay, then your water reflection is. Likewise, the water reflection of the part B is the part D. Then your water reflection is. Then your water reflection is. So that's why I am saying the answer one is the right answer. Then your water reflection is. I am putting simply here. Choose which one. Answer one is the right answer. How to check? Now practical ga chuddam ikkada. ఈ పార్ట్ మనం ఒకసారి కట్ చేసి ఒకసారి ఎందుకంటే పార్ట్ ఏ పార్ట్ సి అన్నాడు రిఫ్లెక్షన్ ఈ రిఫ్లెక్షన్ అనేది ఈ విధంగా ఉందా లేదా ఓకే ఈ విధంగా ఉంటే ఏ విధంగా పని చేస్తుంది మనకి చూడండి ఇదే ఇమేజ్ సేమ్ ఇమేజ్ చూడండి యాస్ ఇట్ ఇస్ ఇమేజ్ అంటే ఇక్కడ మనకు పార్ట్ బి అనేది పార్ట్ డి గా రావాలి పార్ట్ డి గా मन को पार्ट डी रही काबी दीस चूँ चूँ पार्ट सैटा सो ई विधा उजैन अने मन को अट्ला फस्ट वन इज द राइट आंसर सो दी मल्ल मैं चाहमेंटे ओके मैं चुनाव जनरल मन इमेजिनेशन तो चेयर काबी दी टापे टाप टू बॉटम इंटरचेंज लेफ्ट लेफ्ट उ रईट रईट उ वाटर इमेज मीन
టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ అయింది అంటే టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ అవుతుంది. లెఫ్ట్ లెఫ్ట్ గానే ఉండాలి, రైట్ రైట్ గానే ఉండాలి. ఈ పార్ట్ మొత్తం, ఈ బాక్స్ మొత్తం మనకు చేంజ్ అవుతుంది అంటే ఏ ఇస్ చేంజెస్ లైక్ సి. సి పార్ట్ లో ఉన్న విధంగా ఈ పార్ట్ చేంజ్ అవుతుంది అంటే ఇది టాప్ లెఫ్ట్ లో ఉంది, బాటమ్ లెఫ్ట్ లోకి రావాలి. టాప్ రైట్ లో ఉంది, బాటమ్ రైట్ లోకి రావాలి. ఈ డిజైన్ అనేది టాప్ రైట్ లో ఉంది, బాటమ్ రైట్ లోకి ఈ పొజిషన్ లోకి రావాలి. బాటమ్ రైట్ సైడ్ లో ఉన్న ఈ డిజైన్, ఈ డిజైన్ ఉన్నటువంటిది మాత్రమే చూస్ చేసుకోండి. 1, 2, 3, 4 లో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ దీనికి పైన ఒక లైన్ ఉండాలి, ఒక లైన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ లైనింగ్ అనేది ఎలా ఉండాలి? ఇక్కడ ఈ డయాగోనల్ అనేది ఇలా కలవాలి, అంటే టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్ రావాలి. టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చిన్న డాట్ ఉండాలి. ఈ కర్వ్ని కలుపుకొని ఒక చిన్న డాట్ లాగా రావాలి మనకి ఇక్కడ. దీంట్లో వచ్చింది, దీంట్లో వచ్చింది, దీంట్లో వచ్చింది, దీంట్లో వచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలా చూపించేటటువంటి ఈ యారో మార్క్ అనేది, ఇలా చూపించే యారో మార్క్ అనేది మనకు ఏ విధంగా చూపించాలి? ఇలా ఉన్నది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అంటే యారో మార్క్ షేప్ అనేది ఇలా ఉంటే వాటర్ ఇమేజ్ ఏమవుతుంది? ఇది ఇలా అవుతుంది. ఓకే, ఇలా ఉన్నటువంటి యారో మార్క్ ఈ పొజిషన్లో ఉండాలి. ఈ పొజిషన్లో అంటే లైన్కి లోపల సైడ్ ఉండాలి, లైన్కి లోపల సైడ్ పైకి ఉండాలి. పైకి ఉంది, పైకి ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్, దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ టూ యారోస్ ఇట్ సైడ్ ఉండాలి, అంటే ఇలా ఉండాలి, ఇలా 1, 2 సేమ్ యాంగిల్లో ఉన్నాయి కాబట్టి ఇలా ఉండాలి. దీంట్లో ఉన్నాయి, దీంట్లో లేవు, ఒకటి ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అంటే రిఫ్లెక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చూసుకోగలిగితే మీరు ప్రతి ఈ వీడియోని, ప్రతి వీడియోని పూర్తిగా చూడండి. మా ఎండ్లో ఆపకుండా యు హ్యావ్ టు వాచ్ ఎవ్రీ వీడియో. ఓకే, నెక్స్ట్ యు హ్యావ్ టు ఫాలో ద టెస్ట్. మీరు ఈ వీడియోలు విన్న తర్వాత టెస్ట్ని ఫాలో అయ్యారనుకోండి, పర్ఫెక్ట్గా మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా వరకు పెరుగుతాయి మీకు. ఓకే, సో దీన్ని కూడా మనం ఒకసారి ఫిట్ చేసి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆన్సర్ అనేది మనం అక్కడ ఇంటర్చేంజ్ చేసి చూసాం, వాటర్ ఇమేజ్లో మనం చూసాము. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఫిట్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా ఉందా లేదా. రైట్, సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th వన్, వాట్ ఈస్ దిస్ 19th వన్? ఈ డిజైన్ ఉంది. సో సింపుల్ ఆన్సర్ ఈజ్ 1, సింపుల్గా చెప్పేయచ్చు ఇక్కడ చూడగానే. ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ సి. ఓకే, పార్ట్ డి, దీని యొక్క రిఫ్లెక్షనే ఇక్కడ ఉంది. ఓకే, లైక్ వైజ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ ఈజ్ ద పార్ట్ బి, దీని యొక్క రిఫ్లెక్షన్ ఈ సైడ్ ఉండాలి సింపుల్గా. ఓకే, అలా ఉండాలి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము రిఫ్లెక్షన్ ఇక్కడ మనం చేయగలుగుతున్నాం, అలా కాకుండా జనరల్గా చేయడం. ఇక్కడ ఒక కన్ను అనేది ఈ షేప్లో ఉంది, కిందికి ఉంది. సో ఇక్కడ ఈ భాగం ఏం కావాలి మనకి? ఇక్కడ ఇలా ఉండాలి కన్ను అనేది, ఇలా ఉంది, రైట్ సైడ్ ఉంది. ఓకే, ఇక్కడ రైట్ సైడే ఉంది, ఇక్కడ రైట్ సైడే ఉంది, ఇక్కడ రైట్ సైడే ఉంది. మనం ఐ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంది. నోస్ని అబ్జర్వ్ చేసి చూద్దాం. ఈ నోస్ని అబ్జర్వ్ చేస్తే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఓకే, ఇక్కడ ఉంది, 1లో ఉంది. ఓకే, 2లో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది, రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మౌత్ అనేది, మౌత్ అనేది ఈ విధంగా ఉండాలి ఇక్కడ. దీంట్లో ఈ విధంగా కంటిన్యూ కావాలి. ఈ పిక్చర్లో ఉన్నది ఈ విధంగా కంటిన్యూ కావాలి. ఇక్కడ కంటిన్యూ అయింది, ఓకే, ఇక్కడ కంటిన్యూ అయింది, ఇక్కడ కంటిన్యూ కాలేదు. సో ఇది ఆన్సర్ కాదు. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది చాలా వరకు ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్, సింపుల్. ఇప్పుడు చూడండి, రెండు సేమ్గా ఉన్నాయి, చాలా వరకు సేమ్గా ఉన్నాయి. కాకపోతే మీరు ఇక్కడ ఈ మౌత్ని అబ్జర్వ్ చేయండి. మౌత్ని అబ్జర్వ్ చేస్తే మనకేం తెలుస్తుంది? ఇక్కడ ఈ మౌత్ అనేది ఈ విధంగా ఉంది, ఓకే, ఇక్కడ లేదు. ఇక్కడ ఈ పార్ట్ అనేది ఈ లైన్ టచ్ అయింది, ఓకేనా, ఈ లైన్ టచ్ అయింది. ఇక్కడ చూడండి, ఈ లైన్ టచ్ కాలేదు ఇక్కడ. సో సెకండ్ వన్ ఈజ్ నాట్ ఏ ఆన్సర్, ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. దీన్ని ఇక్కడ మనం తీసుకొచ్చి కూడా మనం చెక్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది, ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్ ఆర్ నాట్. ఓకే, దిస్ ఇస్ ద క్లియర్ పిక్చర్. ఓకే, సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20, ఇక్కడ చూడండి, ఇన్ టు మార్క్. ఓకే, దీని పక్కన అడ్జసెంట్గా ఉన్నాయి ఇక్కడ, ఈ లైనింగ్స్ కలిసే ఉన్నాయి. ఇక్కడ మనకేం కావాలి? దీంట్లో ఉన్నటువంటి లైన్స్ దీనికి కంటిన్యూషన్ కావాలి. అంటే ఇక్కడ కూడా మనం 4 పార్ట్స్, ఇది స్క్వేర్ షేప్, 4 భాగాలు ఉన్నాయి, 4 భాగాల్లో మళ్ళీ ఈ పార్ట్లో 1/4లో మళ్ళీ
4 parts ga cheskondi ikkada mana glidings anevi ee first top left lo adhe cheppa ikkada empty space icharani top left lo chusukovali ikkada ee position lo ekkadaithe linings untayo dani baram chusi pettali adi kuda sleeping line ga undali okana vertical line undali ee vidhanga undali lines anevi ikkada levu so answer anedi idi kaadu ee box lo undali ee box lo unnai lines idi kuda kaadu ikkada sleeping lines ani cheppanu nenu so ikkada kuda vidhanga ledhu kabatti idi kuda answer kaadu so simple ga into pakkana into mark pakkana into mark so aa vidhanga set ayyedi answer fourth is the right answer deenu kuda okka sari ee vidhanga check chesukundam endukante manam chese danni practical ga meeku inka meeku ante some students ki ardham ayipothundi some of the students ki ardham kaakapochu kaani deen valla enante perfect ga enta chinna vallu vinna kuda పర్ఫెక్ట్ అర్థం అయిపోతుంది ఇప్పుడు చూడండి సెట్ అయిపోయింది ఇక్కడ రైట్ సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 21 ఇక్కడ చూడండి దీంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ గా బాక్సెస్ వచ్చాయి ఇక్కడ ఉన్నటువంటి విధానంలోనే ఇదే విధంగా ఉంది ఇక్కడ ఓకేనా ఇక్కడ మనకు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంది ఓకే నెక్స్ట్ ఇక్కడా కూడా అదే విధంగా ఉంది మనకి లైనింగ్స్ అనేది ఏ విధంగా కలపాలి ఈ లైనింగ్స్ అనేది ఏ విధంగా కలపాలి మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలి మనకి ఏ విధంగా డ్రా చేసుకుంటే సెట్ అయిపోతుంది ఓకే ఇక్కడ చూడండి ఒక్కొక్క లైన్ మనం డ్రా చేద్దాం దీనికి లింక్ కలిపేద్దాం ఈ లైన్ ఈ లైనింగ్స్ కలిపేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది ओके अंटे मन मध्य एन लाइन उ वन टू थ्री उ्री लाइन वन टू थ्री फोर लाइन सो इत आंसर का वन टू थ्री लाइन वन टू थ्री लाइन ओके नैक्स्ट थ्री लाइन ओके नैक्स्ट इकड़ फस्ट बाक्स बाक्स मन को लाइन उ How many lines in this box? Okay. First, the number is 1, 2, 3 lines. 1, 2, 3 lines. 1, 2, 3 lines. Ikkada kuda 3 lines theesukondi. 1, 2. So 2 lines unnai kabatti this is not a answer. 1, 2, 3. 3 lines. 1, 2, 3. 3 lines. Next. 1, 2 lines undali. 1, 2 lines. 1, 2 lines. 2 lines matrame undali. 1, 2 lines. Ikkada 3 lines unnai. So idi answer ka. చూడడానికి చాలా కన్ఫ్యూజ్ గా టైం టేకింగ్ లాగా అనిపిస్తుంది మీరు నేను చెప్పడానికి ముందు వీడియో పాజ్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ మైండ్ థాట్స్ ఎలా వస్తున్నాయి ఆ ప్రాబ్లం చేసేటప్పుడు సొల్యూషన్ ఒకసారి మీరు వీడియో అనేది విని చూడండి మీకు సెకండ్స్ వీడియో పాజ్ చేసి విన్న తర్వాత మీరు ట్రై చేస్తే మీరు ఏ రకంగా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నీ సేమ్ గా అనిపిస్తాయి అసలు ఎందుకు సేమ్ గా అనిపిస్తున్నప్పుడు ప్రతి ఆబ్జెక్ట్ నాన్ వర్బల్ మీన్స్ ప్రతి ఆబ్జెక్ట్ గా ఎలిమెంట్ వి హావ్ టు అబ్జర్వ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ప్రతి చోట మనం అబ్జర్వ్ చేస్తే తప్ప ఇది మనం రీచ్ కాలేం దీంట్లో కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తున్నాము కాబట్టి మనం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇది తీసుకొచ్చి ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నాను చూడండి ఎవ్రీ ఈచ్ అండ్ దిస్ ఈస్ ద ఐడెంటికల్ ఓకే ఈచ్ అండ్ ఆల్ దీస్ త్రీ ఫోర్ పార్ట్స్ ఐడెంటికల్ ఓకే ప్రతి ఈ 3 పార్ట్స్ ఐడెంటికల్ ఫిగర్స్ దిస్ ఇస్ వన్ ఆల్సో ఐడెంటికల్ ఫిగర్ నెక్స్ట్ 22 ఇస్ ద 22 సెకండ్ వన్ 22 వాట్ ఇస్ ద 22 ఓకే పార్ట్ బి ఈ విధంగా పార్ట్ ఏ పార్ట్ బి సి అండ్ డి దిస్ పార్ట్ బి అండ్ పార్ట్ సి ఐడెంటికల్ లైక్ వైస్ పార్ట్ ఏ అండ్ పార్ట్ డి విల్ బి ఐడెంటికల్ సో దెన్ ఆన్సర్ 4 is the right answer. Okay, simple. Din nunchi, diniki. Okay, it nunchi, it this kondi. B, C. B, C. A, D. B, C, A, D. Okay. Idi left side lo undi. Ikkada arrow mark. Ikkada left side undi. Idi right side undi arrow mark anedi. Ikkada idi right side undi. Idi left nunchi right ki chusthundi arrow mark. Left nunchi right ke undi. Ante. ఈ పొజిషన్ మాత్రమే చేంజ్ అయింది ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్ ని తీసుకొచ్చి ఈ పిక్చర్ ని ఇలాగే తీసుకొచ్చి ఇక్కడ ఉంచితే ఏ విధంగా అయితే ఉంటుందో అదే ఉంది అదే విధంగా ఉంది
పైన ఉంది, ఇక్కడ కూడా పైనే ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడే ఉండాలి. ఆరో మార్క్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. ఆరో ఇస్ లెఫ్ట్ సైడ్. ఆరో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పిక్చర్ ఏది ఇక్కడ మనకి? చూడండి, ఇవన్నీ రొటేషన్ అయ్యాయి. ఈ సింబల్ అనేది ఇక్కడ లేదు, సో ఇది ఆన్సర్ కాదు. అంటే ఇక్కడ మనం చూడాలి, డయాగోనల్ గా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలి ఆన్సర్, ఈ విధంగా చూసుకోవాలి ఆన్సర్. ఈ ఆరో మార్క్ ఇక్కడ ఉండాలి. ఈ సింబల్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి, ఈ సింబల్ అనేది. ఓకే, ఈ ఆరో మార్క్ అనేది కిందికి ఉండాలి. ఈ విధంగా ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఆరో మార్క్ అనేది బాటమ్ నుంచి టాప్ కి వెళ్ళిన ఆరో మార్క్. దీంట్లో మూడు లేదు కాబట్టి ఫోర్త్ లో ఉంది, కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా దీన్ని ఒకసారి మనము అబ్జర్వ్ చేసి చూద్దాం. చూడండి, ఓకే, నెక్స్ట్. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 23rd. ఇక్కడ రొటేషన్స్ జరుగుతున్నాయి 180 డిగ్రీస్ లో. ఓకే, ఇట్టున్నటువంటిది ఇది ఇలా చూపిస్తుంది, ఇక్కడ ఇలాగే చూపిస్తుంది. ఇది పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. సో ఈ వేలో చూసుకోండి, ఇక్కడ ఇది పైకి వెళ్తున్నప్పుడు బాటమ్ నుంచి టాప్ లోకి వెళ్ళాలి. బాటమ్ నుంచి టాప్ లోకి వెళ్ళే విధంగా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఈ పిక్చర్ అనేది ఈ విధంగా డయాగోనల్ చూసుకోండి. ఫస్ట్ ఒకసారి డయాగోనల్ గా ఈ లైన్ కావాలి మనకు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ప్రతి బాక్స్ లో ఒక వన్ డయాగోనల్, ఈ దీంట్లో వన్ డయాగోనల్, దీంట్లో వన్ డయాగోనల్. సో మనకి ఉండాల్సిన డయాగోనల్ ఏంటి? టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్ కు ఉండాలి. టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్ కు ఉండాలి. ఇలా ఉండాలి డయాగోనల్ అనేది. ఇక్కడ దీంట్లో లేదు, సో ఇది ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్. దీంట్లో ఇంటూ మార్క్ ఉంది, మనకి దేంట్లో కూడా ఇంటూ మార్క్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ డయాగోనల్ ఉంది, ఇక్కడ డయాగోనల్ ఉంది. కానీ ఒక యారో అనేది బాటమ్ డౌన్ సైడ్ అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి యారో అనేది. ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని ఇక్కడ మనం తీసుకొచ్చి జాయిన్ చేసి చూసినా కూడా మనకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ప్రాక్టికల్గా మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, ఈ ఈ షేప్ని ఏంటంటే నేను ఏమంటానంటే ఈ ఈ పార్ట్ అనేది ఒక పర్ఫెక్ట్ పిక్చర్ లాగా వచ్చేస్తుంది. లాస్ట్కి ఫోర్ బాక్సెస్ పర్ఫెక్ట్గా ఫిట్ చేస్తే 1, 2, 3 ఈ ఫోర్ బాక్సెస్ని మనం పర్ఫెక్ట్గా ఎంటీ స్పేస్ని మనం ఫిల్అప్ చేస్తే అది పర్ఫెక్ట్గా ఒక పిక్చర్ లాగా క్లియర్గా చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ 24th వన్. ఈ 24లో మనకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ అంటే దీనికి యొక్క రిఫ్లెక్షన్ ఇది, దీని యొక్క రిఫ్లెక్షన్ ఇది. ఇట్ మీన్స్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ ఈజ్ ద పార్ట్ బి. నెక్స్ట్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ సి ఈజ్ ద పార్ట్ డి. సింపుల్. ఓకే, ఆ విధంగా ఉన్నది ఏది మనకి? ఈ లైన్లో చూపించాలి. ఈ ఇటు చూపిస్తున్నది ఏంటి అంటే 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఈ లైన్కి ఇక్కడ ఏ విధంగా జాయింట్ అయిందో ఇదే ఇక్కడ అదే విధంగా ఇక్కడ జాయింట్. ఇక్కడ టచ్ చేయండి, ఇక్కడ టచ్ చేయండి, ఇక్కడ టచ్ చేయండి. అంటే మనకు లైన్ అనేది ఏ విధంగా ఉండాలి? ఇటు నుంచి టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్, ఆర్ బాటమ్ లెఫ్ట్ నుంచి టాప్ రైట్ సైడ్లో ఉండాలి. ఈ ఇది స్పేస్ అనేది ఎంటీగా ఉండాలి. ఇక్కడ పై భాగంలో టాప్ లెఫ్ట్లో లైనింగ్స్ అనేవి రావాలి. ఈ భాగంలో రావాలి మనకి, ఇక్కడ ఈ భాగం ఇలా ఉండాలి లైనింగ్స్ అనేవి. దీంట్లో లేవు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. దీంట్లో ఉన్నాయి, దీంట్లో స్ట్రేట్గా లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో మనకు ఈ కార్నరు అన్ని జాయింట్ అయ్యే ప్లేస్ ఇది కాదు. ఈ భాగంలో బాటమ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి, అంటే ఈ భాగంలో ఉండాలి. ఇక్కడ లేవు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఫోర్త్ వన్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం, అంటే మనం డ్రా చేసిన దానికి షూట్ అవుతుందా లేదా. కాన్సన్ట్రేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ నాన్ వర్బల్. మ్యాథ్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ అలా ఆడుతూ పాడుతూ చేయొచ్చు, కానీ నాన్ వర్బల్కి ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ప్రతి ఆబ్జెక్ట్ దగ్గర ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్స్ నాన్ వర్బల్ రీజనింగ్. ఓకే, ఐక్యూ పెరగాలంటే నాన్ వర్బల్ రీజనింగ్ ఎంతైతే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారో యువర్ ఐక్యూ పవర్ ఈజ్ ఇంక్రీజ్, యువర్ ఐక్యూ పవర్ విల్ బి ఇంక్రీజ్. ఓకే, చూడండి పర్ఫెక్ట్గా పిక్చర్ అనేది నీట్గా డిజైన్ చేయబడింది. ఓకేనా, నెక్స్ట్ 25th క్వశ్చన్. దిస్ వన్ రొటేషన్ ఆఫ్ పార్ట్ బి, రొటేషన్ ఆఫ్ పార్ట్ బి త్రూ 180 డిగ్రీస్ గివ్స్ ద పార్ట్ సి. దిస్ వన్ గివ్స్ బి గివ్స్ సి. Likewise, rotation of part A gives part D. Okay.
ఇక్కడ రొటేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి సో దీని యొక్క రొటేషన్ బి రొటేషన్ అనేది సి సి వస్తుంది రొటేషన్ ఆఫ్ పార్ట్ బి త్రో 180 డిగ్రీస్ గివ్స్ ద పార్ట్ సి ఓకే దిస్ వన్ రొటేట్స్ గివ్స్ దిస్ వన్ సి సో ఏని రొటేషన్ చేస్తే డి వస్తుంది చూద్దాం ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ దీని రొటేషన్ చేసాం అనుకోండి చూడండి ఇది వచ్చింది బిని రొటేట్ చేస్తే ఈపి గేర్ వచ్చింది చూడండి దిస్ వన్ ఓకే దీని రొటేషన్ చేస్తే ఏని పార్ట్ ఏ రొటేట్స్ గివ్స్ పార్ట్ సి ఓకే ఇది ఆన్సర్ కావాలి మనకి దిస్ ఇస్ ద ఆన్సర్ ఓకే ఇది ఒక వే లేదనుకుంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మొత్తం టోటల్ గా బ్లాక్ అయ్యి ఉంది ఈ ప్లేస్ లో ఇక్కడ వైట్ ఉంది సో ఇక్కడ ఈ వైట్ స్పేస్ ఉన్నప్పుడు ఈ ప్లేస్ అనేది బ్లాక్ కావాలి మనకి ఈ ప్లేస్ బ్లాక్ కావాలి ఓకే ఈ షేడ్ బ్లాక్ షేడ్ అయి ఉండాలి సో ఏ ఆప్షన్ లో ఈ ప్లేస్ అనేది షేడ్ అయ్యింది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నాలుగుట్లో కూడా ఈ ప్లేస్ లో టాప్ రైట్ సైడ్ బ్లాక్ షేడ్ అయ్యింది ఓకే ఇక్కడ బ్లాక్ వైట్ ఇక్కడ బ్లాక్ ఉన్నప్పుడు ఇక్కడ వైట్ స్పేస్ ఉండాలి సో దీని యొక్క వైట్ స్పేస్ ఇక్కడికి రావాలి ఈ ప్లేస్ వైట్ ఉండాలి సో బాటమ్ లెఫ్ట్ సైడ్ వైట్ స్పేస్ ఉంది స్క్వేర్ షేప్ ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది పైకి ఉన్నాయి ఈ రెండు స్క్వేర్ షేప్స్ పైకి ఉన్నాయి సో ఇక్కడ కిందికి ఉండాలి అంటే ఈ షేప్ అనేది ఈ పొజిషన్ కి రావాలి ఈ పొజిషన్ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి అంటే ఈ షేప్ వచ్చేసి మనకు కిందికి ఉండాలి ఈ విధంగా కిందికి దేంట్లో ఉంది దీంట్లో పైకి ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా పైకి ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం మనం దీన్ని సో థర్డ్ అన్నాం కాబట్టి ఈ షేప్ని ఇక్కడ మనం యాడ్ చేసామనుకోండి మనకు సింబల్ అనేది కరెక్ట్గా చూపించగలగాలి రైట్ సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏ విధంగా అయితే 25లో ఏ విధంగా అయితే చేసామో 26 కూడా సేమ్ బి యొక్క రొటేషన్ సిలో ఉంది ఏ యొక్క రొటేషన్ డిలోకి రావాలి సో ఇక్కడ రెండో వే ఏంటంటే సెకండ్ వే ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఈ సింబల్ ఈ డిజైన్ అనేది ఇక్కడ మనకి ఈ డిజైన్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది ఇది రైట్ లెఫ్ట్ సైడ్ ఈ డిజైన్ అనేది టూ లైన్స్ అనేవి ఈ డిజైన్ అనేది రైట్ సైడ్ చూపిస్తున్నాయి సైడ్ సి టైప్లో ఇక్కడ రివర్స్ సి టైప్లో ఉన్నాయి ఇక్కడ క్లోజ్ చేసినట్టుగా ఈ డిజైన్ అనేది కింది బాటమ్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది బాటమ్ సైడ్ ఉంది మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు టాప్ సైడ్ ఉండాలి ఈ విధంగా పైకి ఉండాలి ఈ విధంగా పైకి ఉన్నది మనకు ఆన్సర్ ఈ దీంట్లో ఏది ఉంది సో వన్లో లేదు సో ఇది ఆన్సర్ కాదు టూ త్రీ ఉంది ఫోర్లో కూడా లేదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్స్ చూడండి ఈ డయాగోనల్ లైన్ అది ఈ కార్నర్ నుంచి ఇలా వచ్చి పైకి వెళ్ళింది అంటే ఈ లైన్ అనేది మనకు ఏ విధంగా ఉంది పైన ఒకటి ఉంది రైట్ సైడ్కి ఉంది ఇక్కడ సైడ్ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది బాటమ్ సైడ్ చూపించాలి ఈ లైన్ అనేది ఇక్కడ మనకు బాటమ్ సైడ్ ఒక లైన్ ఇలా ఉండాలి ఇది ఏ కార్నర్ నుంచి ఉండాలి అంటే ఇప్పుడు ఈ కార్నర్ నుంచి మనం లైన్ తీసుకోము సో ఈ కార్నర్ నుంచి తీసుకోవాలి ఈ కార్నర్ నుంచి ఈ విధంగా ఉండాలి లైన్ ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ దీంట్లో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది మనకు ఎలా ఉండాలి రైట్ సైడ్ ఈ కార్నర్ నుంచి ఉండాలి ఈ ఎడ్జ్ నుంచి సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ దీన్ని అక్కడ పిక్చర్ని సెట్ చేసి చూద్దాం ఒకసారి ఏ విధంగా వస్తుంది చూడండి రైట్ సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 27th వన్ ఓకే దీన్ని కూడా ఈ ఎంటీ ఉంది షేడ్ ఉంది ఇక్కడ ఇది ఎంటీ ఉంది ఇక్కడ షేడ్ ఉంది ఇక్కడ షేడ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంటీ స్పేస్ ఉండాలి సో ఎంటీ స్పేస్ అంటే మనకు లెఫ్ట్ సైడ్ది ఎంటీ స్పేస్ ఉండాలి లెఫ్ట్ సైడ్ ఎంటీ స్పేస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంటీ స్పేస్ లేదు కాబట్టి ఆన్సర్ కాదు ఇక్కడ ఉంది ఈ డిజైన్ ఎంటీగా ఉంది కాబట్టి ఓకే ఇక్కడ ఈ డిజైన్ ఆ విధంగా లేదు ఈ విధంగా ఉండాలి డిజైన్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉండాలి ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇది షేడ్ అయ్యి ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఓకే రైట్ నెక్స్ట్ వన్
28. ఇక్కడ మనం జనరల్ గా ఎలాైనా తీసుకోవచ్చు వీటి యొక్క b యొక్క రొటేషన్ c గా తీసుకోవడం a యొక్క రొటేషన్ b గా d గా తీసుకోవడం a యొక్క మిర్రర్ ఇమేజ్ b అని ఈ విధంగా ఏ విధంగానే తీసుకోవచ్చు ఇంకా మన తక్కువ టైం లో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి స్పీడ్ గా అనుకుంటే జస్ట్ ఈ పొజిషన్ లో ప్రీవియస్ లో నేను చెప్పిన విధంగా ఈ పొజిషన్ లో ఎంటీ గా ఉండేదాన్ని టాప్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి సర్కిల్ వచ్చింది ఈ నాలుగు లైన్లు కలిసిన చోట మనకి ఏం కావాలి ఇక్కడ దీనికి నియర్ గా ఒక ఆర్క్ కావాలి ఒక సర్కిల్ కావాలి ఈ విధంగా ఓకే ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ లో సర్కిల్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ లో సర్కిల్ ఉంది సర్కిల్ ఉంది ఇక్కడ కూడా సర్కిల్ ఉంది ఓకే ఇక్కడ ఏ లైన్ ఇక్కడ దీనికి టచ్ కాలేదు ఈ సర్కిల్ కి ఇక్కడ టచ్ అయ్యింది కాబట్టి ది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్నర్ నుంచి టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్ ఒక డయాగోనల్ డ్రా చేసుకోండి ఓకే తర్వాత మిడిల్ లో ఒక లైన్ ఉండాలి ఇక్కడ మిడిల్ లో ఒక లైన్ ఉంది ఇక్కడ ఒక మిడిల్ లో లైన్ ఉంది ఇక్కడ ఒక మిడిల్ లో లైన్ ఉండాలి కాబట్టి ఇక్కడ దీనికి డ్రా చేసుకోండి ఈ లైన్ అనేది ఏమైంది బాటమ్ రైట్ నుంచి టాప్ లెఫ్ట్ సైడ్ లో ఎల్లి ఇక్కడ ఎండ్ కావాలి ఈ విధంగా ఉండాలి డిజైన్ ఇక్కడ ఏదైతే ఈ విధంగా ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది అలా ఉన్నది ఏది మనకి ఇప్పుడు ఇక్కడ లైన్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ లైన్ అనేది ఇక్కడ లేదు ఇక్కడ ఎంప్టీ స్పేస్ ఉంది ఇక్కడ కూడా లైన్ డ్రా అయి ఉండాలి సో ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా చూడండి దీన్ని రైట్ చూడండి పిక్చర్ ఇస్ క్లియర్ ఓకే నెక్స్ట్ 29th వన్ ఈ యారో మార్క్ అనేది రైట్ సైడ్ చూపిస్తుంది ఓకే అంటే మనకు వచ్చేది కూడా ఏ విధంగా ఉండాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ కూడా లెఫ్ట్ సైడే ఉంది సో మనకి ఇక్కడ ఏం కావాలి ఇక్కడ రైట్ సైడే చూపించాలి ఇక్కడ ఇది సో బాటమ్ లో వచ్చి రైట్ సైడ్ లో ఉండాలి బాటమ్ లో ఉండి రైట్ సైడ్ లో ఉండాలి ఇది ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా ఈ విధంగా ఉంటే దట్ ఈస్ ద ఆన్సర్ సో అలా వచ్చింది ఏది థర్డ్ వన్ సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 30 ఓకే ఇక్కడ కూడా చూడండి జస్ట్ ఈ సింబల్ ఈ లైనింగ్ అనేది ప్రతి ఎడ్జ్ లో ఉంది ఇక్కడ మనకి ఇక్కడ ఎలా ఉండాలి ఇక్కడ బాటమ్ రైట్ సైడ్ లో ఉండాలి ఆప్షన్స్ లో ఈ పొజిషన్ లో ఈ షేప్ ఏదైతే మనకు ఆన్సర్ ఫిగర్ ఉన్నాయో వాటిలో బాటమ్ రైట్ సైడ్ లో ఇలా లైన్ ఉండాలి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫోర్త్ లో ఆ లైన్ అనేది పొజిషన్ లో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఈ రెండిట్లలో తీసుకోవాలి ఇప్పుడు మనకు ఈ సింబల్ అనేది ఏ విధంగా ఉండాలి ఇక్కడ ఈ లైనింగ్ అనేది కర్వ్ అనేది ఏ విధంగా ఉండాలి కొంచెం లోపటికి వచ్చినట్టుగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఇన్సైడ్ ఇట్ సైడ్ వచ్చినట్టు ఉండాలి లైనింగ్ అనేది ఇలా లోపటికి వచ్చినట్టుగా ఉన్నటువంటిది ఏది ఇక్కడ ఇది ఇట్ సైడ్ వచ్చింది ఈ లైన్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 32 ఇక్కడ దేనికి అది సపరేట్ గా ఉంది పర్టికులర్ గా దీనిలాగా ఇది అన్నట్టుగా లేదు ఇక్కడ ఈ పార్ట్ ఈ ఏ పార్ట్ అనేది డిఫరెంట్ గా ఉంది బి పార్ట్ డిఫరెంట్ గా ఉంది సి పార్ట్ డిఫరెంట్ గా ఉంది డి పార్ట్ లైక్ ఏ లాగా సేమ్ ఉంది జస్ట్ కాకపోతే డిఫరెంట్ గా ఉంటుంది కొద్దిగా సో దేనికి అది అబ్జర్వేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ లీఫ్ ని మనం పర్టికులర్ డ్రా చేసుకోండి ఓకేనా ఆల్ ద పార్ట్స్ ఆర్ డిఫరెంట్ కంప్లీట్ ద స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ ఓకే దీన్ని ఎక్స్టెండ్ చేయడం వలన మనకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ వస్తుంది దీన్ని ఎక్స్టెండ్ చేయండి దీన్ని డ్రా చేసుకున్నట్టయితే మనకు ఒక పిక్చర్ అనేది వస్తుంది ఇక్కడ ఓకే ఇక్కడ ఈ ప్లేస్ నుంచి టాప్ సైడ్ వెళ్ళింది లైన్ అనేది సో ఇక్కడ ఇట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి లైన్ అనేది ఈ ప్లేస్ నుంచి రైట్ సైడ్ వెళ్తే కనుక మనకు ఏ పిక్చర్ కనిపిస్తుంది దీంట్లో ఓకే సో ఈ పోయి ఇది కనిపిస్తుంది మనకి సెకండ్ వన్ సో ఇక్కడ టూ లైన్స్ వచ్చాయి కాబట్టి ఇది కాదు ఆన్సర్ సో సెకండ్ వన్లోనే ఉంది కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మనం ఇక్కడ దీన్ని తీసుకొచ్చి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే నౌ దిస్ ద పర్ఫెక్ట్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 33 ఈ 33లో మనకు ఈ డిజైన్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఈ డిజైన్ కూడా రైట్ సైడ్లో ఇదే డిజైన్ ఇక్కడ ఏదైతే ఉందో అదే డిజైన్ ఇక్కడ సేమ్ అదే విధంగా ఉంది ఇక్కడ ఓకే ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ వన్కి ఆ విధంగా లేదు సో ఇది ఆన్సర్ కాదు సెకండ్ వన్లో ఉంది థర్డ్ వన్లో ఉంది ఫోర్త్ వన్లో కూడా ఉంది నెక్స్ట్ లేదనుకుంటే మనం ఈ పిక్చర్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ మనం ఈ పిక్చర్ డ్రా చేసుకున్నట్లయితే మనకు క్లియర్గా ఒక స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఉండాలి అంటే బాటమ్ లెఫ్ట్ సైడ్లో ఈ బాక్స్ ఉండాలి బాటమ్ లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఉండాలి ఇక్కడ కూడా ఒక లైన్ ఉండాలి ఈ పొజిషన్ ఉండాలి ఈ విధంగా ఉండాలి బాక్స్ అనేది మనకు బాటమ్ లెఫ్ట్ సైడ్లో ఏ ఆప్షన్కి ఉంది ఇక్కడ లేదు ఇక్కడ ఈ లైనింగ్స్ వచ్చాయి కాబట్టి సెకండ్ వన్ ఈజ్ నాట్ ఆన్సర్
third one also not a answer. Okay. So first one ki undi. Kabatti first one choice teesukovachu. So ikkada. So idi kadanukunnam second kuda answer kaadu, third kuda answer kaadu. So remaining one migilindi enti ippudu fourth one. Fourth one is the right answer. దీన్ని ఇక్కడ మనం డ్రా చేసి చూసుకుందాం. సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 34. ఇక్కడ చూడండి, ఈ డిజైన్ అనేది టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఇక్కడ మనకి ఏం కావాలి, ఇక్కడ బాటమ్ రైట్ సైడ్ లోకి రావాలి. ఈ డిజైన్ అనేది ఈ విధంగా ఉన్నటువంటిది బాటమ్ రైట్ సైడ్ లోకి రావాలి మనకి. ఓకే, బాటమ్ రైట్ సైడ్ లో ఉన్నది ఇక్కడ ఏ ఆప్షన్ కి ఉంది? ఫస్ట్ వన్ కి ఉంది, సెకండ్ వన్ కి లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో థర్డ్ వన్ కి ఇది కూడా ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డాట్, ఒక సర్కిల్ ఉంది ఏ బాక్స్ లో. బాక్స్ ఏ, ఇది బి, ఇది సి అనుకున్నాం కాబట్టి, ఇది బి, ఇది సి అనుకున్నాం కాబట్టి, ఓకే ఇది డి అనుకున్నాం కాబట్టి, ఏలో ఉన్నటువంటి డిజైన్ ఏ మనకు ఈ డిలోకి రావాలి. అంటే ఇది ఫుల్ఫిల్ చేసాం అనుకోండి, ఈ విధంగా సర్కిల్ని ఇక్కడ డాట్ రావాలి. అంటే టాప్ లెఫ్ట్ సైడ్ ఒక డాట్ ఉండాలి. టాప్ లెఫ్ట్ సైడ్ డాట్ ఉన్నది ఏది? ఇక్కడ లైన్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 35. ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ ఈజ్ పార్ట్ బి. ది మిర్రర్ లైక్ వైజ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ సి ఈజ్ పార్ట్ బి. అదర్వైజ్ ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ ఈజ్ పార్ట్ డి పార్ట్ సి. ది లైక్ వైజ్ ది పార్ట్ బి వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ డి. ఈ విధంగా తీసుకున్నా సరే మిర్రర్ ఇమేజ్ ప్రకారం తీసుకుంటే ఏ బిగా మారుతుంది, సి డిగా మారాలి. వాటర్ రిఫ్లెక్షన్ ప్రకారం ఏ సి అవుతుంది, బి డి అవుతుంది. ఈ విధంగా తీసుకున్నా సరే, సో వాటర్ రిఫ్లెక్షన్ ఆర్ మిర్రర్ రిఫ్లెక్షన్ ఏ రిఫ్లెక్షన్ లో అయినా సరే మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ వే అనుకుంటే మనం జస్ట్ దీన్ని ఇమాజిన్ చేయండి. ఇక్కడ మనకు ఇది ఒక కర్వ్ ఉండాలి. సో ఇక్కడ ఈ బాక్స్ ఇచ్చేసారు ఆల్రెడీ. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ జస్ట్ ఇది ఒక బాక్స్ ఈ విధంగా ఉండాలి. ఏ ఆప్షన్ ఉంది ఇక్కడ? ఈ విధంగా ఈ పొజిషన్ లో ఉండాలి. బాక్స్ అనేది ఈ విధంగా ఉండాలి, టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఏది? మళ్ళీ లైన్స్ అనేవి ఏ విధంగా ఉండాలి మనకు? ఈ విధంగా ఉండాలి, ఇట్ సైడ్ ఉండాలి పైకి. అలా ఉన్నది థర్డ్ వన్ మాత్రమే ఉంది. టాప్ రైట్ సైడ్ లో, టాప్ లెఫ్ట్ సైడ్ లో, టాప్ లెఫ్ట్ సైడ్ లో ఈ లైన్ ఉండాలి. టాప్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ లైన్ లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 36. లేదనుకుంటే మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం క్రాస్ చెక్ కూడా చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 36. ఇక్కడ చూడండి, దీంట్లో ఇక్కడ ఈ డాట్ అనేది చాలా దగ్గరగా ఉండాలి, లేదంటే ఈ లైనింగ్ డ్రా చేసుకోండి. లైనింగ్ అనేది డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ బార్డర్ లో ఒక లైన్ ఉండాలి. ఇక్కడ టూ లైన్స్ అనేవి డ్రా చేయాలి, ఇక్కడ నుంచి ఈ పార్ట్కి, ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది ఈ పార్ట్కి డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత వీటి మధ్యలో ఒక లైన్ ఉండాలి, ఇక్కడ ఒక లైన్ ఉండాలి. సో బాటమ్ రైట్ సైడ్ లో ఈ సింబల్ చూసుకోండి, ఈ పార్ట్ని గమనించండి. బాటమ్ రైట్ సైడ్ లో ఈ పార్ట్ని గమనించండి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఇక్కడ లైన్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇక్కడ ఈ లైన్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఎలిమినేషన్ మెథడ్ కూడా మనకు పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డాట్ అనేది ఎట్ సైడ్ ఉండాలి మనకి? ఇక్కడ, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ పొజిషన్ లో ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి, డిజైన్ కి లెఫ్ట్ సైడ్ ఈ పొజిషన్ లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ కి సెకండ్ వన్ కి, ఫస్ట్ వన్ ఆప్షన్ కి పైన ఉంది, ఇక్కడ ఉండదు, ఈ పొజిషన్ లో ఉండాలి, ఈ పొజిషన్ లో. సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ లో ప్రతి ఆబ్జెక్ట్ ని ఆర్ ఎలిమెంట్ ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్ గా ఆన్సర్ అనేది మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. చూడండి, నౌ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫిగర్. ఓకే, దీనికి ఆపోజిట్ లో ఉండాలి, దీనికి ఆపోజిట్ లో ఈ విధంగా ఉండాలి. సో 36 వన్ ఈస్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 37. 37 లో మనకి సేమ్ ఇంతకుముందు మనం చేసిన విధంగానే దీని యొక్క రిఫ్లెక్షన్ ఇక్కడ ఉంది, ఏ యొక్క రిఫ్లెక్షన్ వాటర్ ఇమేజ్ ప్రకారం తీసుకుంటే. ఓకే, బి యొక్క రిఫ్లెక్షన్ సిలో ఉంటుంది,
అదే విధంగా ఇక్కడ మనం పిక్చర్ ని డ్రా చేసుకున్నా కూడా మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది ఈ సైడ్ ఉండాలి అంటే లైన్ ఇది టాప్ రైట్ లో ఉన్నది బాటమ్ లెఫ్ట్ లోకి రావాలి ఇక్కడ బాటమ్ లెఫ్ట్ లో ఉండాలి ఇక్కడ లైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ కర్వ్ ఉంది బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఉండాలి బాటమ్ లెఫ్ట్ సైడ్ ఈ పొజిషన్ లో బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఈ డిజైన్ ఉండాలి ఓకే అంటే చూడండి ఈ విధంగా రావాలి పిక్చర్ మనకి యాక్చువల్ గా ఇలా వస్తే అది కరెక్ట్ ఆన్సర్ సో ఈ పొజిషన్ కు రావాలంటే ఇక్కడ మనకి ఏమ ఉండాలి ఈ లైన్ ఉండాలి ఇదే లైనింగ్ అనేది మనకు ఇక్కడ ఇది ఒక పిక్చర్ డ్రా చేసుకోండి ఇక్కడ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేయండి ఓకేనా డ్రా చేసిన తర్వాత ఈ కర్వ్ అనేది ఒకటి ఈ విధంగా ఉండాలి ఓకే ఓకే లైన్ అనేది ఇక్కడ డ్రా చేశాను నేను ఇక్కడ కర్వ్ ఉండాలి దీంతో సర్కిల్ ఉండాలి ఓకే ఇక్కడ ఒక లైన్ ఉంది ఈ విధంగా ఉండాలి మనకి ఈ విధంగా ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ ఉండాలి ఇదంతా కూడా టాప్ సారీ లెఫ్ట్ సైడ్ బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఈ డిజైన్ అంతా కూడా బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఈ విధంగా ఉన్నది లైనింగ్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ కూడా లేదు మనకు సో ఇది ఆన్సర్ కాదు ఈ విధంగా లైన్ అనేది ఇక్కడ లేదు ఓకే సో ఇది ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ చూడండి ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనకి ఎట్ సైడ్ ఉండాలి ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ చూపించాలి టాప్ రైట్ సైడ్ కి సో ఇక్కడ కూడా అది లేదు ఈ పొజిషన్ నుంచి ఉండాలి మనకి సో ఇక్కడ కూడా లేదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఇక్కడ ఈ పిక్చర్ ని తీసుకొచ్చి ఇక్కడ నేను డ్రా చేశాను చూడండి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 38 ఇక్కడ డిజైన్ ఇక్కడ కూడా మనం డిజైన్ సింపుల్ గా చేసుకోవచ్చు జస్ట్ ఇమాజిన్ చేయండి ఇక్కడ ఒక లైన్ ఉండాలి ఈ విధంగా ఒక లైన్ ఉండాలి ఓకే అంటే జస్ట్ లైక్ ఒక ఇంటూ మార్క్ ఉండాలి ఒక ఇంటూ మార్క్ ఉండి సర్కిల్ 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 ప్లస్ ప్లస్ ఓకే టూ సర్కిల్స్ టూ ప్లస్ ఉండాలి అంటే ఇంటూ మార్క్స్ అనేది ఉండాలి ప్రతి దాంట్లో కూడా మనకు ఇంటూ మార్క్ ఉంది ఇక్కడ ఇక్కడ మనకు ప్లస్ ప్లస్ అంటే ఈ యాంగిల్ లో ప్లస్ ప్లస్ ఉన్నాయి తర్వాత ఏమైనాయి అవి ఇలా చేంజ్ అయినాయి ఈ విధంగా చేంజ్ అయ్యాయి ఓకే మరి ఇలా ఉన్న సర్కిల్స్ అనేవి ఈ విధంగా చేంజ్ అయ్యాయి సో ఇక్కడ కూడా మనకు ఒక ఇంటూ మార్క్ లాగా డ్రా చేసుకొని చూసుకోండి సింపుల్ ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఈ పొజిషన్ లో టూ సర్కిల్స్ ఉండాలి ఈ పొజిషన్ లో సర్కిల్స్ ఉండాలి టూ సర్కిల్స్ ఉండాలి ఈ పొజిషన్ లో ఈ పొజిషన్ లో టూ సర్కిల్స్ ఉన్నది ఏది టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ సర్కిల్స్ లేవు ఇక్కడ సర్కిల్స్ లేవు టూ సర్కిల్స్ ఉండాలి ఇక్కడ సర్కిల్స్ లేవు సో ఫోర్త్ వన్ లో మాత్రమే ఆ విధంగా సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 39 ఇక్కడ దీన్ని కూడా ఇదే విధంగా డ్రా చేసుకోండి జస్ట్ ఒక డయాగోనల్ ఉండాలి డయాగోనల్ ఎక్కడ ఉంది ఇక్కడ మొత్తం ఇక్కడ టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ ఉండాలి లేదా బాటమ్ లెఫ్ట్ నుంచి టాప్ రైట్ లోకి ఒక డయాగోనల్ ఉండాలి ఈ విధంగా ఉండాలి ఇక్కడ లేదు సో ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ డయాగోనల్ ఉంది ఇక్కడ డయాగోనల్ లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ మనకు ఈ డయాగోనల్ ఉన్న తర్వాత మనకి మళ్ళీ దీంట్లో నాలుగు పార్ట్స్ కావాలి ఇక్కడ ఫోర్ పార్ట్స్ కావాలి నాలుగు ఒక డయాగోనల్ ఉండి ఫోర్ పార్ట్స్ కావాలి డయాగోనల్ ఉండి ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఉంది ఇక్కడ డయాగోనల్ ఉండి ఫోర్ పార్ట్స్ ఇక్కడ కూడా ఉంది కాకపోతే మైనస్ ఇంటూ ఈ మైనస్ ఇంటూ అంటే ఇంటూ అనేది ఏమవుతుంది ఇక్కడ ఈ డిజైన్ లో ఉండాలి ఇంటూ అనేది నియర్ టు సెంటర్ పాయింట్ కు నియర్ గా ఉండాలి ఇంటూ అనేది అంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉండాలి ఈ ఇంటూ మార్క్ అనేది దేనికి ఉంది సెకండ్ ఆప్షన్ ఆర్ ఫోర్త్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 40 చూడండి ఇంకా మనం తక్కువ టైంలో ఆన్సర్ని సాల్వ్ చేయడము అంటే మనకు డయాగోనల్ గా ఒక లైన్ ఉండాలి ఈ విధంగా లోపల ఒక లైన్ ఉండాలి ఈ విధంగా ఉండాలి టూ లైన్స్ ఇలా ఉన్నది ఈ ఆప్షన్ లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ అలా విధంగా లైన్స్ లేవు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ టూ లైన్స్ లేవు ఇక్కడ ఈ లైన్ లేదు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 41 ఇక్కడ 41 లో చూడండి మనకు ఈ డిజైన్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ దీనికి ఆపోజిట్ ఇది ఉంది అంటే సేమ్ మిర్రర్ రిఫ్లెక్షన్ ఆర్ వాటర్ రిఫ్లెక్షన్ వాటర్ రిఫ్లెక్షన్ ప్రకారము పార్ట్ బి యొక్క రిఫ్లెక్షన్ పార్ట్ సి దీని యొక్క రిఫ్లెక్షన్ డి యొక్క రిఫ్లెక్షన్ ఏలో ఉండాలి సో ఇదే విధంగా దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అటు చేంజ్ చేయండి అటు చేంజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఓకేనా మనకు వచ్చేసి ఇక్కడ
ఈ డిజైన్ ఈ విధంగా ఉండి ఇవి టూ ఎలిమెంట్స్ ఎక్కడ రావాలి ఈ ప్లేస్ లో రావాలి టూ ఎలిమెంట్స్ అనేవి ఈ పొజిషన్ లో రావాలి మనకు ఈ విధంగా వచ్చేది ఈ షేప్ ఏదైతే ఉందో బాటమ్ రైట్ సైడ్ ఉన్నది టాప్ లెఫ్ట్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఉండాలి ఇక్కడ అలా ఉన్నది 1 కుంది 2 కుంది 3 కి ఉంది సో ఈ లైన్ తీసేసుకోండి ఈ విధంగా లైన్ ఓకే ఇక్కడ మళ్ళీ ఇవి వచ్చేసి మనకు ఏ విధంగా రావాలి ఇది ఈ పొజిషన్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఉండాలంటే మనకు ఏ విధంగా ఉండాలి చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా రావాలి అంటే వీటికి జాయింట్ అయితే ఉండాలి ఇక్కడ వీటికి జాయింట్ కావాలి జాయింట్ అయ్యే విధంగా ఉన్నది ఆన్సర్ అంటే ఈ పొజిషన్ లో వస్తే ఆన్సర్ అవుతుంది మనకు అది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి లెఫ్ట్ సైడ్ ఉండాలి ఒకటి రైట్ సైడ్ ఉండాలి ఒకటి బాటమ్ సైడ్ ఉండాలి బాటమ్ సైడ్ ఓకే రైట్ సైడ్ ఉండి బాటమ్ సైడ్ ఉన్న దీనికే ఉంది ఇవి పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి చిన్నగా ఉన్నాయి ఇక్కడ ఈ డిజైన్స్ అనేవి చిన్నగా ఉన్నాయి కాబట్టి స్మాల్ గా ఉండాలి ఇక్కడ పెద్దగా ఉన్నాయి కాబట్టి వన్ కూడా ఆన్సర్ కాదు సో ఇక్కడ డబుల్ లైన్స్ వచ్చాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఈ లైన్ అనేది మనకు ఇక్కడ వరకు ఎండ్ వరకు వెళ్ళలేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ దీన్ని కూడా పిక్చర్ని తీసుకొచ్చి అక్కడ డ్రా చేస్తే మీకు ఇంకా చాలా వరకు క్లియర్గా ఉంటుంది ఈ విధంగా ఉండాలి మనకి ఓకే నెక్స్ట్ సో ఆన్సర్ ఈస్ 2 నెక్స్ట్ 42 ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డిజైన్ అనేది మనకు ఏ విధంగా ఉంది ఈ కర్వ్ అనేది ఇలా వెళ్ళాలి ఓకే ఇలా వెళ్ళి ఇక్కడ సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ లైన్ వచ్చింది దీని యొక్క ఆపోజిట్ దీని యొక్క రిఫ్లెక్షన్ ఇది బి యొక్క రిఫ్లెక్షన్ సి ఏ యొక్క రిఫ్లెక్షన్ డి కావాలి సో ఇక్కడ సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక సర్కిల్ ఉండాలి ఇలా ఉండి సర్కిల్ ఉన్నది ఫస్ట్ వన్ కుంది దేనికి లేదు మళ్ళీ అంటే బాటమ్ రైట్ సైడ్లో ఉండాలి ఇక్కడ టాప్ లెఫ్ట్లో ఉన్నప్పుడు బాటమ్ రైట్ సైడ్లో ఈ డాట్ అనేది రావాలి ఏ ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఓకే సో 42 ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ప్రాబ్లం నంబర్ 43 మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ ఇస్ పార్ట్ బి లైక్ వైజ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ సి ఇస్ పార్ట్ డి ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది సింబల్ అనేది ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ ఈ సింబల్ కూడా సి డి లాగా ఉండాలి సి యొక్క మిర్రర్ రిఫ్లెక్షన్ డి అవుతుంది సో ఈ రిఫ్లెక్షన్ ఇక్కడ ఈ లైనింగ్ అనేది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది మనకి ఇక్కడ ఏం కావాలి దీంట్లో రైట్ సైడ్ చూపించాలి ఈ విధంగా ఈ పొజిషన్లో రైట్ సైడ్ చూపిస్తుంది ఏది సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ సో ఫోర్త్ వన్ ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ కూడా ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ ఈ సింబల్ సైడే ఈ సిక్స్ అనే సింబల్ ఏదైతే ఉందో ఈ హెల్మెట్ ఏదైతే ఉందో సిక్స్ లాంటి హెల్మెట్ ఇక్కడ ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఇలా ఉండాలి సో టూలో లేదు సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 44 ఇక్కడ కూడా సేమ్ ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్ ఇక్కడ మిర్రర్ రిఫ్లెక్షన్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ ఈజ్ పార్ట్ బి లైక్ వైజ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ సి ఈజ్ పార్ట్ డి ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉండాలి లేదనుకుంటే మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా ఒక పిక్చర్ని డ్రా చేసుకోండి ఓకే ఇక్కడ ఈ లైన్ అనేది కంప్లీట్గా ఉండాలి ఈ డయాగోనల్ అనేది కంప్లీట్గా ఉండాలి ఓకే ఈ లైన్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉండాలి ఈ సింబల్ అనేది ఇక్కడ టూ డాట్స్ ఉన్నాయి ఇక్కడ టూ డాట్స్ ఉండాలి ఇక్కడ దీంట్లో ఇక్కడ ఈ డాట్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్లో ఈ డిజైన్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్లో మాత్రమే ఉండాలి ఇక్కడ ఈ లైనింగ్ లేదు ఇక్కడ ఈ లైనింగ్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇక్కడ డాట్ అనేది బాటమ్ లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు మనకు టాప్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఈ కార్నర్లో ఉండాలి
ఇక్కడ ఉంది కానీ ఈ డాట్ అనేది పైన ఉంది అక్కడ ఇక్కడ ప్లస్ ఉండాలి డాట్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ దీని తీసుకొచ్చేసి ఒకసారి ఇక్కడ మనం చెక్ చేసుకుందాం చెక్ చేసుకుంటే కూడా చాలా వరకు క్లియర్ గా ఉంటుంది చూడండి యా రైట్ పర్ఫెక్ట్ ఫిగర్ ఇది నెక్స్ట్ సో 44 ఇస్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ 45 ఈ 45 లో చూడండి ఇక్కడ ఎన్ని మనకు డాట్స్ ఉన్నాయి ఇక్కడ ఓవరాల్ గా మనకు మనకు దీంట్లో 4 ప్లస్ 4 8 ప్లస్ 4 12 ఉన్నాయి ఇక్కడ అంటే ఇట్ మీన్స్ ఇన్ పార్ట్ ఏ ఒమిట్ ద టాప్ అండ్ బాటమ్ హారిజంటల్ లైన్స్ యాస్ వెల్ యాస్ డాట్స్ అలాంగ్ దీస్ లైన్స్ దిస్ ఫార్మ్స్ పార్ట్ సి లైక్ వైస్ ఒమిట్ ద లైన్స్ అండ్ డాట్స్ ఇన్ పార్ట్ బి मन की विधा उ डाट्स अने मन को वन टू थ्री फोर एट प्लस फोर ट्वेल्व इकड़ मन को एट उड़ सो फस्ट बाक्स मन की ट्वेल्व डाट्स ओके सेकंड बाक्स वे मन की एट ओके इकडोचे सिक्स उ मन की इकड़कोस मन के फोर का फोर डाट्स उन्नटुवंटिदि इक्कड़ पिक्चर एदुंदि मनकि थर्ड वन सो थर्ड वन इज द राइट आंसर ओके नेक्स्ट 46 नेक्स्ट ई सर्किल दीनिकि आपोजिट गा उन्नदि ई विधंगा उंदि दीनिकि आपोजिट गा उन्नदि इट साइड उंडालि ओकेना अला विधं उन्नदि एदि उंटुंदि ई लाइन अनेदि इक्कड़ ई पिक्चर नि ड्रा चेसुकोंडि ओके ఇలా డ్రా చేసుకుంటే ఇక్కడ ఒక మన సర్కిల్ ఉండాలి ఇన్ సైడ్ లో ఒక సర్కిల్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ సర్కిల్ రావాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్పేస్ ని బాగా గుర్తుంచుకోండి టాప్ లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఉంది ఓకే టాప్ లెఫ్ట్ సైడ్ సర్కిల్ లేదు టాప్ లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఉంది ఇక్కడ లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే 1 ఆర్ 3 ఇస్ ద ఆన్సర్ 1 ఆర్ 3 నుంచి ఆన్సర్ ఉంటుంది మనకి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ లైనింగ్స్ అనేవి మనకు దీని టచ్ కావాలి ఇక్కడ దీనికి ఈ విధంగా ఉండాలి ఓకే ఈ విధంగా ఉండాలంటే ఈ లైన్ కి ఈ లైన్ టచ్ అయ్యేది ఏ విధంగా ఉండాలి ఇక్కడ ఈ ఇవన్నీ కూడా ఈ లైన్ ది ఇక్కడికి వస్తుంది ఈ లైన్ ది ఇక్కడికి వస్తుంది సో అప్పుడు లైనింగ్స్ అనేది ఇట్ సైడ్ రావాలి ఇలా ఉండాలి అంటే టాప్ ఈ లైన్ లో కిందకి లైన్ ఉండాలి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ లైన్ ఉండాలి అలా ఉన్నది ఏది థర్డ్ వన్ కి ఉంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి దీన్ని మనం ఒకసారి డ్రా చేసి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు తీసుకొచ్చేసి ఇక్కడ సెట్ చేద్దాము చూడండి ఇది పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నంబర్ 48 ఇన్ దిస్ క్వశ్చన్ నంబర్ ఇక్కడ ఈ లైన్ ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి బోత్ ద ఎండ్స్ దిస్ ఎండ్స్ This ends, both the ends of the inclined line in the part A moves clockwise off the side to form part B. Okay, this one. Likewise, from part B and part D, and then part C are formed. So answer is simply C. Third one is the answer. So ikkada ee line anedi emaindi ikkada. ఈ డయాగోనల్ ఈ విధంగా ఉంది ఆఫ్ ఇక్కడ ఈ పార్ట్ లోకి వచ్చింది క్లాక్ వైజ్ రొటేషన్ లో తిరగాలి ఇది క్లాక్ వైజ్ రొటేషన్ అంటే ఈ విధంగా ఉంటుంది క్లాక్ వైజ్ దిస్ ఇస్ ద క్లాక్ వైజ్ రొటేషన్ ఓకే ఇలా ఉంటే దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ సో ఇక్కడ ఉన్నటువంటి లైన్ మనం కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకుందాం ఇక్కడ పార్ట్ 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా డివైడ్ చేసుకుంటే ఈ లైన్ అనేది ఏమవుతుందంటే ఈ బాక్స్ కు వచ్చేసరికంటే క్లాక్ వైస్ లో హాఫ్ పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది ఓకే అంటే జస్ట్ లైక్ 45 డిగ్రీస్ అనుకోండి 45 డిగ్రీస్ లో మూవ్ అవుతుంది అంటే ఓవరాల్ గా ఇలా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుంది ఓకే అంటే సింపుల్ చెప్పాలంటే ఇది ఒక బాక్స్ ఇలా ఉన్నటువంటి ఒక లైన్ నెక్స్ట్ దానికి వచ్చేసరికంటే ఈ విధంగా మూవ్ అవుతుంది నెక్స్ట్ టైం లో ఈ విధంగా మూవ్ అవుతుంది ఓకే ఈ విధంగా ఉండాలి సో ఇక్కడ ఇలా ఉన్నటువంటి ఈ లైన్ అనేది ఇలా వచ్చింది ఈ పొజిషన్ లోకి వచ్చింది తర్వాత ఎలా రావాలి
ఇలా రావాలి అంటే డిలో ఏ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఓకే తర్వాత నెక్స్ట్ ఫిగర్ లో ఏ విధంగా ఉండాలి ఇక్కడ నుంచి ఇట్ సైడ్ మూవ్ అవ్వాలి సో దీంట్లో ఏ ఏ నుంచి బి కి ఈ విధంగా మూవ్ అయితే బి నుంచి సి కి ఈ విధంగా మూవ్ అవ్వాలి ఈ డి నుంచి సి కి క్లాక్ వైస్ రొటేషన్ లో ఉన్నాం కాబట్టి ఈ విధంగా మూవ్ అవ్వాలి సో ఇక్కడ సూటబుల్ అయ్యేది ఏది ఇది థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఈ ఫిగర్ ని ఇక్కడ అటాచ్ చేస్తే పర్ఫెక్ట్ కంప్లీట్ ఫిగర్ అయిపోతుంది ఇక్కడ ఇది ఓకే సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 49 इन दिस 49 जस्ट बॉक्स लो एम्प्टी स्पेस एदैते उंदो इक्कड ओक लाइन ड्रा चेसुकोंडि सरिपोतुंदि ई विधंगा ई कॉर्नर लो उंडाली ई बॉक्स लो राइट साइड बॉटम राइट साइड उंडाली बॉटम राइट साइड अनेदि थर्ड वन सो थर्ड वन इज द राइट आंसर नेक्स्ट 50 पार्ट ए पार्ट बी पार्ट सी पार्ट डी अनुकोंडि पार्ट ए अंड पार्ट सी आर ऐडेंटिकल ओके दिस वन ओके सेम फिगर्स उन्नाई चूडंडी पार्ट ए अंड पार्ट सी लाइक वैज पार्ट बी अंड पार्ट डी आर आइडेंटिकल ई विधंगा उन्नदे इक्कड तीसुकोंडी ई विधंगा उन्नटुवंटिदि इक्कड एरो मार्क राइट साइड उंदी इक्कड कूडा राइट साइड ए उंदी इक्कड सर्किल तो उन्नटुवंटि ओक पिन अनेदि मिडिल लो उंदी लेफ्ट साइड चूपिस्तुंदी इक्कड इक्कड कूडा लेफ्ट साइड चूपिस्तुंदी इक्कड एरो मार्क अनेदि इक्कड कूडा अंटे ए ए विधंगा अयिते उंदो पार्ट ए लो एलिमेंट्स ए विधंगा अयिते उन्नायो पार्ट सी लो कूडा अदे विधंगा उन्नायि सो पार्ट बी लो ए विधंगा अयिते उंटायो पार्ट डी लो कूडा अदे विधंगा उंडालि सो एरो मार्क्स अनेवि टू लेफ्ट साइड उंडाली इक्कड टू लेफ्ट साइड लेवु इदि आंसर कादु इक्कड उन्नायि इक्कड इक्कड लेवु थर्ड लो राइट साइड लेफ्ट साइड टू एरोस उंडाली इक्कड लेवु इक्कड लेवु सो सेकंड वन लो उन्नायि काबट्टि सेकंड वन इज द राइट आंसर नेक्स्ट 51 ओके इक्कड दीन्नि कंप्लीट गा ड्रा चेसुकोंडि कंप्लीट गा ड्रा चेसुकुंटे मनकु पिक्चर अनेदि क्लियर गा अर्थमैपोतुंदि इक्कड ई बॉक्स नि रिमेनिंग बॉक्स नि फिल अप चेयंडि मनकु अर्थम अयिपोतुंदि आंसर एंटी अनि चूडंडि इला उन्नदि आंसर ई विधंगा इक्कड उंदि इदिकि इक्कड टच अयिंदि काबट्टि इदि आंसर कादु सो इक्कड टू लाइन्स वच्चायि काबट्टि इदि कूडा आंसर कादु इदि टाप लेफ्ट नुंचि बॉटम राइट साइड उंदि सो इदि कूडा आंसर कादु सो फोर्थ वन इज द राइट आंसर इक्कड दीनि तीसुकोच्चेसि इक्कड सेट चेसि चूडंडि ओके स्ट्रक्चर सो फोर्थ वन इज द राइट आंसर नेक्स्ट 52 इन पार्ट ए ओमिट द रेक्टैंगल ओके टू फॉर्म द पार्ट बी लाइकवाइज ओमिट द रेक्टैंगल इन पार्ट सी देन आंसर इज सिंपली थर्ड वन इज द राइट आंसर सो ఇక్కడ ఉన్నటువంటిది ఏమైంది ఇక్కడ మనకి ఇక్కడ దీంట్లో ఈ స్క్వేర్ బాక్స్ అనేది వెళ్ళిపోయింది ఈ షేప్ మాత్రమే మిగిలింది ఓకే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే ఈ లెస్ దన్ సింబల్ ఉందో ఈ స్క్వేర్ షేప్ వెళ్ళిపోయి ఓన్లీ లెస్ దన్ సింబల్ ఉండాలి ఆ విధంగా ఉన్నది ఏది థర్డ్ వన్ సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 53 The reflection of part A is part B. Mirror reflection. The mirror reflection of part A is part B. Likewise, the reflection of the water reflect mirror reflection of part C is part D. So, ikkada ye vidhanga aithe part A undo part B ki mirror reflection. Ante left side unnadi right side kavali, right side unnadi left side kavali. Adhe vidhanga ikkada chudandi. Ee line edaithe undo ila eppudaina sare mirror image lo ila unnatvanti line mirror lo chusukunte ee vidhanga kanipistundi. ओके इला ఉన్నటువంటి లైన్ ఇక్కడ ఇక్కడ వచ్చింది ఇలా ఉన్నటువంటి ఈ సింబల్ అనేది ఇక్కడ మిర్రర్ లో ఏమవుతుంది ఈ విధంగా చేంజ్ అవుతుంది సో ఇక్కడ ఇలా ఉన్నటువంటి ఈ సింబల్ ఇలా ఉన్నటువంటి ఈ సింబల్ మనకు ఇలా ఉంది మనకి ఏం కావాలి ఇప్పుడు ఇక్కడ ఇది ఈ విధంగా చేంజ్ కావాలి ఈ విధంగా చేంజ్ కావాలి ఇలా ఫస్ట్ లో ఉంది సెకండ్ లో ఉంది థర్డ్ లో ఉంది ఫోర్త్ లో ఉంది ఓకే ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి సింబల్ మనకు ఈ విధంగా ఫామ్ కావాలి ఈ విధంగా ఫామ్ కావాలి ఈ విధంగా అంటే టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్ చూపించాలి టాప్ ఇక్కడ ఈ సింబల్ అనేది ఈ పిక్చర్ అనేది క్లియర్ గా ఇదే విధంగా ఉండాలి ఇక్కడ
దీ విధంగా ఇక్కడ ఇది లేదు పిక్చర్ అనేది సో 1 అనేది కాదు సో 2 అనేది ఏమైంది ఇక్కడ నుంచి బాగా లాంగ్ నుంచి తీసుకుంది ఇక్కడ అలా కాకుండా ఈ పొజిషన్ నుంచి ఉండాలి చిన్నగా ఉండాలి ఇలా ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ మధ్యలో ఒక లైన్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఇది చూడండి తీసుకెళ్ళేసి అక్కడ మనం ఫిట్ చేసినా కూడా మనకు క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ ఇది చూడండి ఓకే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 54 ఈ 54 లో చూడండి ఇక్కడ పార్ట్ బి అండ్ పార్ట్ సి ఆర్ ఐడెంటికల్ పార్ట్ బి అండ్ పార్ట్ సి ఆర్ ఐడెంటికల్ ది టు లైన్స్ దిస్ టు లైన్స్ ఇన్ పార్ట్ బి ఎక్స్టెండెడ్ టు పార్ట్ సి ఇక్కడ ఉన్న పార్ట్ బి లో ఉన్నటువంటి ఈ లైన్స్ పార్ట్ సి లో ఎక్స్టెండ్ అవుతున్నాయి ఇక్కడ లైక్ వైస్ పార్ట్ ఏ అండ్ పార్ట్ డి బి ఐడెంటికల్ ది లైన్ దిస్ లైన్ ఇక్కడ ఎక్స్టెండ్ కావాలి ఇన్ పార్ట్ ఏ వుడ్ ఎక్స్టెండ్ టు ఎక్స్టెండెడ్ టు పార్ట్ డి ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ లైన్స్ దీంట్లోకి ఏ విధంగా అయితే ఎక్స్టెండ్ అయ్యాయో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ కూడా దీంట్లోకి ఎక్స్టెండ్ కావాలి అంటే టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్కు రావాలి టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్కు రావాలి సో అలా ఉన్నటువంటిది ఏది ఉంది ఇక్కడ మనకి ఒక లైన్ అనేది మిడిల్లో నుంచి ఉండాలి ఓకే అంటే ఇక్కడ ఈ ఫోర్ లైన్స్ ఉండాలి 1, 2, 3 ఈ ఫోర్ లైన్స్ ఉండాలి మిడిల్లో నుంచి లైన్ రావాలి ఇక్కడ సైడ్లకు లైన్స్ లేవు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ ఇక్కడ ఉండాలి యాక్చువల్గా అంటే ఇక్కడ మనకు ఏ విధంగా ఉండాలి ఇది కంప్లీట్గా అంటే ఇక్కడ ఒక సర్కిల్ ఏర్పడాలి ఒక డాట్ ఉండాలి ఈ లైన్స్తో పాటు మనకు ఇది ఎక్స్ట్రాగా ఉండాలి ఇలా ఉండాలి ఓకే డయాగోనల్ ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటి ఫిగర్ ఏముంది ఇక్కడ అంటే డైరెక్ట్గా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ దీన్ని మీరు యాజ్ ఇట్ తీసుకొచ్చి సెట్ చేసినా సెట్ అయిపోతుంది అంటే ఇక్కడ ఈ లైన్ పిక్చర్ డ్రా చేసుకోండి జస్ట్ ఇమాజిన్ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటిది ఏది మనకి ఆన్సర్ ఇక్కడ ఈ విధంగా ఉన్నది మనకు ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే ఈ షేప్ అనేది రావాలి మనకి ఈ లైన్ కలవాలి ఇక్కడ ఈ లైన్ కలవాలి ఈ లైన్ ఇక్కడ మిస్ అయింది ఈ ఫిగర్ అనేది ఇక్కడ మిస్ అయింది ఈ లైన్ కలవాలి నెక్స్ట్ 56 ఓకే ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది ఒక బయట ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్ టూ ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్ సేమ్ సేమ్ ఉన్నాయి ఓకే ఇన్ పార్ట్ ఏ ఒమిట్ ద అవుటర్ స్క్వేర్ రొటేట్ ద ఇన్నర్ స్క్వేర్ ఓకే త్రో సమ్ యాంగిల్స్ అండ్ ప్లేస్ 4 డాట్స్ ఇన్ సైడ్ ఇట్ ఫార్మ్స్ ద పార్ట్ సి ఫాలో ద సేమ్ ఫర్ పార్ట్ బి ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ లైన్స్ దేనికి ఇక్కడ సంబంధం ఉంది పార్ట్ ఏ నుంచి మనకి ఇన్ పార్ట్ ఏ ఒమిట్ ద అవుటర్ స్క్వేర్ రొటేట్ ద స్క్వేర్ త్రో సమ్ యాంగిల్స్ అండ్ ప్లేస్ 4 డాట్స్ ఇన్ సైడ్ ఇట్ ఫార్మ్స్ ద పార్ట్ సి సో ఏ నుంచి సి ఫామ్ అయింది సో బి నుంచి డి ఫామ్ కావాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ అవుట్ సైడ్ ఉన్నటువంటి ఈ లైన్స్ అనేవి డాట్స్ అయ్యాయి అవుట్ సైడ్ ఉన్నటువంటివి డాట్స్ కావాలి అంటే ఇన్సైడ్ రావాలి ఇన్సైడ్ వచ్చే విధంగా మనకు ఏమున్నాయి ఇక్కడ ఇన్సైడ్ డాట్ ఉండాలి ఈ షేప్కి ఇన్సైడ్లో డాట్ ఉండాలి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది ఇక్కడ మనకు ఇలా ఉన్నటువంటి ఈ ప్లస్ సింబల్ ఉన్నటువంటిది ఇంటూ సింబల్గా మారిపోయింది ఇక్కడ ఇక్కడ మీకు టూ డౌట్స్ వస్తాయి టూ ఉంది ఆన్సర్ ఫోర్ ఉంది రెండిట్లలో ఏ ఆన్సర్ మనం చూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ గమనించండి ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నటువంటిది ఇక్కడ ఇంటూ ఇక్కడ ఈ షేప్లో ఉన్నటువంటి ప్లస్ సింబల్ ఉన్నటువంటిది ఇక్కడ ఇంటూ సింబల్ అయింది ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ ద్వారా ఒక డాట్ వచ్చింది ఈ లైన్ ద్వారా ఒక డాట్ వచ్చింది దిస్ లైన్ గివ్స్ వన్ మోర్ డాట్ అండ్ దిస్ లైన్ గివ్స్ అనదర్ డాట్ సో ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఇంటూ అయింది ఇక్కడ ఈ ప్లస్ సింబల్ కూడా మనకి ఏం కావాలి సర్కిల్ లోపల ఇంటూ కావాలి ఇంటూ సింబల్గా ఉండి డాట్స్ ఉండాలి అలా ఉన్నది మాత్రమే మనకు ఆన్సర్గా చూజ్ చేసుకోవాలి ప్లస్ సింబల్గా ఉన్నది కాకుండా ఇంటూ సింబల్గా ఉండాలి ఇంటూ సింబల్గా ఉండి డాట్స్ ఉన్నది ఏది సెకండ్ వన్ సో ఫోర్త్ వన్ అనేది ఆన్సర్ కాదు నెక్స్ట్ 57 ఇన్ దిస్ 57 ఈ 57 చూడండి ప్లస్ ప్లస్ ఓకే ఇక్కడ వన్ ప్లస్ సింబల్ దీంట్లో ప్లస్ అంటే సింప్లీ పార్ట్ బి అండ్ పార్ట్ సిఆర్ ఐడెంటికల్ పార్ట్ బి అండ్ పార్ట్ సిఆర్ ఐడెంటికల్ లైక్ వైజ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ డి ఆర్ ఐడెంటికల్ ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది సర్కిల్ సర్కిల్ ప్లస్ సింబల్ మిడిల్లో సేమ్ ఇది ఏ విధంగా బి ఏ విధంగా అయితే ఉందో సి కూడా అదే విధంగా ఉంది సో ఏ విధంగా ఉంటుందో
అదే విధంగా మనకు సేమ్ ఏ విధంగా ఏది ఉండాలి డి అనే ఫిగర్ ఉండాలి ఈ ఫిగర్ ఉండాలి ఈ విధంగా ఉన్నదే మనకి ఇక్కడ ప్లస్ ప్లస్ సర్కిల్ ఉంది ప్లస్ ప్లస్ సర్కిల్ ఇక్కడ ప్లస్ ప్లస్ ఇక్కడ అన్ని ఈ లైన్ లో ఫస్ట్ రో లో మనకు ప్లస్ ప్లస్ ఉండాలి మధ్యలో సర్కిల్ ఉండాలి ఇక్కడ ఇది ఫస్ట్ ఆప్షన్ ఆ విధంగా లేదు సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ మూడు ప్లస్ సర్కిల్స్ జీరోస్ ఉండాలి ఇక్కడ ఇటు నుంచి స్ట్రైట్ గా చూసినా హారిజంటల్ వర్టికల్ ఏ విధంగా చూసినా త్రీ జీరోస్ ఉండాలి మనకి త్రీ త్రీ జీరోస్ ఉండాలి త్రీ జీరోస్ ఈ విధంగా త్రీ జీరోస్ దీంట్లో లేదు ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 58 ది రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ బి గివ్స్ పార్ట్ సి లైక్ వైజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ గివ్స్ పార్ట్ డి ఈ విధంగా చూసుకున్నట్టయితే దీనికి ఆపోజిట్ లో ఈ డయాగోనల్ గా దీని యొక్క ఆపోజిట్ అంటే వాటర్ ఇమేజ్ లాగా తీసుకుంటే వాటర్ ఇమేజ్ ఇది ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇక్కడ అదే విధంగా రిఫ్లెక్షన్ లో ఉంది ఇక్కడ దీని మీద ఇదే విధంగా ఇక్కడ కూడా ఉండాలి ఏ విధంగా అయితే ఉందో డి కూడా అదే విధంగా ఉండాలి ఓకే అలా ఉన్నటువంటిది ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి డయాగోనల్ ఇది ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఏమైంది కర్వుడ్ లాగా ఉన్నాయి ప్రతిదీ కూడా కర్వుడ్ లాగా ఉండాలి కర్వుడ్ ఇక్కడ లైన్స్ యాంగిల్ ఉంది ఇక్కడ ఇక్కడ యాంగిల్ ఉంది ఈ విధంగా యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కర్వ్స్ ఉన్నాయి ఇది కూడా కర్వుడ్ లాగా ఉండాలి యాంగిల్గా కాకుండా అన్నీ కూడా కర్వ్ ఎన్ని ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఉండాలి మనకు మొత్తం ఇక్కడ ఇక్కడ ఏ విధంగా అయితే ఈ షేప్స్ ఉన్నాయో అదే విధంగా దీనికి ఇక్కడ అదే విధంగా ఉండాలి అలా ఉన్నది ఏది మనకి కంప్లీట్గా ఇది మరీ బాగా ఇక్కడ బాగా దగ్గర నుంచి వచ్చింది ఇది ఇంత నుంచి కాకుండా కొంచెం ఈ ప్లేస్ నుంచి ఉండాలి స్పేస్ ఉండాలి ఇక్కడ స్పేస్ చాలా తక్కువగా ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ దీన్ని కూడా ఒకసారి సెట్ చేసి చూద్దాం ఓకే నెక్స్ట్ 59 ఇక్కడ చూడండి సమ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇక్కడ కూడా మనం అదే విధంగా డ్రా చేసుకోండి ఇక్కడ డ్రా చేసామనుకోండి ఒక డయాగోనల్ టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ ఆర్ బాటమ్ రైట్ నుంచి టాప్ లెఫ్ట్కి ఓకే కంప్లీట్ లైన్ ఉండాలి ఈ డయాగోనల్ కంప్లీట్గా పిక్చర్ మీద నుంచి కూడా రావాలి ఇక్కడ ఆ విధంగా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఒక బాక్స్ ఏర్పడాలి మనకి ఇక్కడ ఏ విధంగా ఉండాలి ఇవి రెండు ఏ విధంగా అయితే జాయింట్ అయి ఉన్నాయో ఇక్కడ ఇవి కూడా రెండు అంటే ఇక్కడ ఈ సింబల్ ఏ విధంగా అయితే వచ్చిందో ఇక్కడ వి సింబల్ వచ్చింది వీటికి ఆపోజిట్లో రావాలి ఈ సింబల్ రావాలి ఈ విధంగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ సింబల్ అనేది ఈ విధంగా ఏర్పడింది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా ఏర్పడాలి సో ఈ రెండుని మనం జాయింట్ చేసినట్టయితే పిక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓకే దీంట్లో ఒక లైన్ ఉండాలి ఇక్కడ ఇలా ఉన్నటువంటిది ఆన్సర్ సో ఆ విధంగా ఉన్నది ఏది మనకి ఇక్కడ కంప్లీట్గా అంటే కాకపోతే ఈ ఇక్కడ సెకండ్ ఆన్సర్ కాదు ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయింది ఈ లైనింగ్స్ అనేవి ఎక్కడ కూడా ఇటు ఇటు సైడ్ రాలేవు అవుట్ సైడ్ రాలేవు ఇన్సైడే ఉండాలి ఇన్నర్ ఒక లైన్ అనేది ఇన్నర్ లైన్ అనేది లోపలనే ఉండాలి ఇక్కడ బయట సైడ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 60 ఇన్ ది 60 ఇక్కడ ఈ పిక్చర్ని డ్రా చేసుకోండి క్లియర్గా ఈ విధంగా ఉండాలి అంటే టాప్ బాటమ్ లెఫ్ట్ నుంచి టాప్ రైట్ సైడ్ వెళ్ళాలి బాటమ్ లెఫ్ట్ నుంచి టాప్ రైట్ సైడ్ బాటమ్ లెఫ్ట్ టాప్ రైట్ సైడ్ దీంతో ఆ విధంగా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ టూ డాట్స్ ఉన్నాయి ఓకే దీనిలో నుంచి కూడా మళ్ళీ ఇటు నుంచి ఈ లైన్ వెళ్ళాలి ఇక్కడ నుంచి ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేసుకోండి అంటే ఇంటూ మార్క్ ఉండాలి మనకు కావాల్సింది అంటే ప్రతి బాక్స్లో ఇంటూ మార్క్ ఉండాలి ఓకే ఇంటూ మార్క్ ఉండి ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ ఉంది టాప్ రైట్ సైడ్ బాటమ్ లెఫ్ట్ సైడ్ బాటమ్ రైట్ సైడ్ ఒక లైన్ అనేది ఉండాలి ఈ విధంగా బాటమ్ రైట్ సైడ్లో లైన్ ఉన్నది ఏది మనకి ఇక్కడ దీంట్లో దీనికి ఉంది ఇక్కడ ఉంది కాకపోతే ఈ లైన్ అనేది కంప్లీట్గా పైకి వెళ్ళిపోవాలి ఇక్కడ బ్రేక్ అయింది ఇక్కడ ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ వన్ ఆర్ ఫోర్ మాత్రం మిగిలాయి ఆప్షన్స్ ఇక్కడ మనకు ఏం కావాలి ఇక్కడ మనకి సర్కిల్ కావాలి ఇక్కడ ఇక్కడ ఏం కావాలి సర్కిల్ కావాలి ఈ లైన్ అనేది కంప్లీట్గా ఇక్కడ దీంట్లో నుంచి పైకి రావాలి ఇక్కడ పైకి రాలేదు ఈ లైన్ కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ మనకు డాట్ రావాలి బ్లాక్ డాట్ ఈ విధంగా ఉన్నది ఆన్సర్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దీన్ని కూడా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి
clear. Okay, first one is the right answer. Next, 61. Is 61 lo chudandi ikkada manaku linings ye vidhanga unnai. Prati shape anedi it nunchi pike ellindi ante bottom left nunchi start ay ila vachi pike ellesi right side ki elli pike ellindi. ఇక్కడ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి బాటమ్ కి వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళిపోయింది. అంటే ఒక లైన్ అనేది కిందికి ఉంటే ఒకటి పైకి ఉండాలి, ఒకటి లెఫ్ట్ ఉంటే ఒకటి రైట్ ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ లో ఉంది కాబట్టి మనం కిందికి వచ్చేసి ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడ లైన్ కూడా డ్రా చేసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ బాక్స్ లాగా డివైడ్ చేసేయండి. దీనికి టూ లైన్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఇచ్చేస్తే మనకి ఏది ఉంది ఇక్కడ ఆప్షన్, ఈ సింబల్ అనేది ఎక్కడ ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో లేదు. ఇక్కడ చూడండి మనకు యాంగిల్ లాగా ఉండాలి, 90 డిగ్రీస్ లో ఉండాలి, ఈ విధంగా ఉండాలి. దీంట్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్ అనేది ఈ విధంగా తీసుకొని పైకి రావాలి. లెఫ్ట్ సైడ్ ఈ లైన్, ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో బాక్స్ కి లెఫ్ట్ సైడ్ ఒక లైన్ వచ్చేసి పైకి వెళ్ళాలి. ఒక లైన్ వచ్చేసి పైకి వెళ్ళలేదు, కిందికి వచ్చింది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఒక లైన్ వచ్చేసి పైకి వెళ్ళింది, ఇక్కడ లైన్ వచ్చేసి పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ టాప్ నుంచి ఈ బాక్స్ కి స్క్వేర్ బాక్స్ కి టాప్ సైడ్ లైన్ లో ఒక లైన్ కిందికి వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. కిందికి వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ రైట్ సైడే ఉంది. ఓకే, ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్. కానీ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ 2 4 లో ఉన్నటువంటి మెయిన్ తేడా ఏముంది ఇక్కడ మనకి, ఇది వచ్చేసి మనకు లైన్ అనేది ఈ విధంగా లేదు, ఇక్కడ ఈ విధంగా లైన్ లేదు, కానీ ఇక్కడ లైన్ వచ్చేసింది ఇక్కడ. ఓకేనా, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఫోర్త్ వన్ ఇస్ ద ఈ విధంగా ఉండొద్దు. డయాగోనల్ అనేది మనకి ఏ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి, టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్ ఉండాలి. కానీ ఇది ఆ విధంగా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి రైట్, సో 62 ఇస్ ద ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 63. In this 63, ఈ 63లో ఈ షేప్ అనేది దీన్ని బాగా గమనించండి. ఈ షేప్ అనేది ఇటు పైకి ఉంది, సింపుల్గా ఆలోచించండి. ఇక్కడ ఇది షేప్ అనేది ఈ విధంగా ఉంది, అంటే టాప్ సైడ్ ఉంది, ఇక్కడ బాటమ్ ఉంది. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, మరి మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ రైట్ సైడ్ లేదు, సో రైట్ సైడ్ కావాలి. రైట్ సైడ్ ఈ సింబల్ అనేది టాప్ సైడ్ ఉంది, అప్ సైడ్, డౌన్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లేదు కాబట్టి రైట్ సైడ్ ఎక్కడ ఉంది, సెకండ్కి ఉంది, థర్డ్కి ఉంది. సో ఫోర్త్ ఆన్సర్ కాదు, ఫస్ట్ వన్ కాదు, సింపుల్గా ఆలోచించాలి ఇక్కడ. నెక్స్ట్ ఈ డాట్ అనేది ఎలా ఉండాలి మనకి, ఇక్కడ ఈ డాట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి ఇక్కడ, అంటే ఈ విధంగా ఉండాలి లైన్ అనేది, ఈ విధంగా ఉండాలి. ఓకే, సెకండ్లో ఉంది, ఫోర్త్లో ఉంది, ఆ విధంగా. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఎస్ షేప్ అనేది ఇలా స్టార్ట్ అయింది, ఇటు నుంచి ఇలా స్టార్ట్ అయింది, అంటే కింది నుంచి స్టార్ట్ అయింది. ఏదో ఒకటి ఇక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ తీసుకోండి, ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇలాగే స్టార్ట్ అయింది, అంటే మనకు రైట్ సైడ్ నుంచే ఉంది మ్యాక్సిమం మనకు. సో రైట్ సైడ్ నుంచి వచ్చే విధంగా ఉన్నటువంటిది ఏది ఉంది. ఓకే, లేదనుకుంటే దీన్ని రొటేషన్ లాగా ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏమో ఇలా ఉంది, తర్వాత ఈ సింబల్ అనేది, ఈ షేప్ అనేది మనకు రొటేషన్ అవుతూ ఉండాలి. ఈ సింబల్ అనేది ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇలా ఉంది ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో మనకు ఏ విధంగా కావాలి, ఇది 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ కావాలి, ఈ విధంగా ఉండాలి సెకండ్. ఓకే, ఈ విధంగా ఉండాలి. థర్డ్, థర్డ్ ఏ విధంగా ఉండాలి అంటే మళ్ళీ దాన్ని 90 డిగ్రీస్లో రొటేషన్ చేయండి. చూడండి ఈ విధంగా వచ్చిందా థర్డ్ వన్ ఇది. మళ్ళీ ఫోర్త్ టైం 90 డిగ్రీస్లో రొటేషన్ చేసామనుకోండి, క్లాక్ వైజ్ రొటేషన్ ఈ విధంగా వచ్చింది. సో మనకి ఇప్పుడు మనకు ఉండాల్సింది ఏ విధంగా ఉండాలి, ఇది ఇక్కడ ఎస్ అనేది మనకు ఈ విధంగా రావాలి. ఈ విధంగా ఉండాలి, అట్లా ఉన్నది ఏది, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 64. ఇన్ ది 64 ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ గివ్స్ పార్ట్ బి, లైక్ వైజ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ సి గివ్స్ పార్ట్ డి. ఇక్కడ ఏ విధంగా అయితే ఈ డాట్ స్పేస్ ఉందో,
లెఫ్ట్ సైడ్లో ఉంది. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్ కావాలి, రైట్ లెఫ్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ టాప్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ టాప్ రైట్ సైడ్కి వచ్చింది. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ అనేది ఈ పొజిషన్లో బ్లాక్గా చూపించాలి, మనకి షేడ్ అయి ఉండాలి ఈ పొజిషన్లో. రైట్ సైడ్లో మనకు చూపించాలి. రైట్ సైడ్లో చూపించేది ఏది మనకి? ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బాగా చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ అంటే హాఫ్ పార్ట్ ఉండాలి, హాఫ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఇది కూడా హాఫ్ కంటే ఎక్కువే ఉంది కాబట్టి హాఫ్ పార్ట్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది హాఫ్ పార్ట్ ఉంది. ఇది అంటే ఇవరకు ఈ లైనింగ్కి, ఈ లైన్కి మనకు రైట్ సైడ్ ఉండాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ ఉండొచ్చు లేదా ఇదైతే అసలు ఆన్సర్ కాదు, ఇది కూడా కాదు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి చూద్దాం ఇక్కడ ఏ విధంగా ఉంది. దీన్ని ఇదే ప్లేస్లోకి తీసుకొచ్చి పెట్టినట్టయితే ఓకే, దీన్ని ఈ పొజిషన్లో తీసుకొచ్చి చూడండి. యాజ్ ఇట్ ఈస్గా ఏ అనేది బి అయింది, సి అనేది డి అయింది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ షేప్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకోండి. ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా డ్రా చేసుకోండి. ఇక్కడ అవుట్ సైడ్ లైన్స్తోనే ఇన్సైడ్ లైన్, ఇన్సైడ్ లైన్, ఇన్సైడ్ లైన్తో ఇన్సైడ్ లైన్ ఒక డ్రా చేయండి. ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లైన్ డ్రా చేసి ఈ విధంగా డ్రా చేసుకోండి. అంటే టూ లైన్స్ ఉండి బాటమ్ రైట్ నుంచి ఉండాలి. బాటమ్ రైట్ నుంచి వచ్చిన విధంగా ఏది ఉంది? టూ లైన్సే ఉండాలి. ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకే, ఇక్కడ టూ లైన్స్ ఓకే. ఇక్కడ స్ట్రేట్గా ఉన్నాయి లైన్స్, కొంచెం క్రాస్గా ఉండాలి. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ మిడిల్లో చూపించాలి లైన్ అనేది. మిడిల్లో కాకపోయినా కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు, కాకపోతే ఇక్కడ చాలా డౌన్ సైడ్ చూపిస్తుంది. టూ లైన్స్ ఉన్నప్పటికీ, ఈ డయాగోనల్ లైన్స్ టూ ఉన్నప్పటికీ ఇక్కడ కొంచెం క్రాస్గా చూపిస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని కూడా తీసుకొచ్చేసి పొజిషన్లో తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ చూడండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 66. దీంట్లో ఈ 66లో ఈ ఇదే ఇక్కడ ఏ విధంగా అయితే పిక్చర్ ఉందో అదే విధంగా డ్రా చేసుకోండి. ఫస్ట్ దీన్ని ఇక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ ఫిల్ చేసేసి మీకు తక్కువ టైంలో ఆన్సర్ కావాలనుకుంటే కనుక ఇంటూ ఇంటూ డయాగోనల్గా ఇంటూ ఉన్నాయి. ఇక్కడ సర్కిల్ ఉండాలి, సర్కిల్ ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించవచ్చు. ఇక్కడ ఇక్కడ కూడా మనకు ఈ బాక్స్ ఉండి సర్కిల్ ఉండాలి. బాటమ్ ఈ ఈ ప్లేస్లో ఆప్షన్ ఆన్సర్ ఫిగర్లో ఇది బాటమ్ రైట్ సైడ్ అవుతుంది. ఓకే, ఈ ఫిగర్కి అంటే బాటమ్ రైట్ సైడ్లో ఈ ఫిగర్ మాత్రమే నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు బాటమ్ రైట్ సైడ్లో ఈ షేప్ ఉండేసి మనకు సర్కిల్ ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో థర్డ్ వన్ కాదు ఆన్సర్, ఫోర్త్ వన్ కాదు ఇప్పుడు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ఏం కావాలి మనకి? మళ్ళీ ఈ లైనింగ్స్ని జాయింట్ చేయండి. ఇక్కడ ఈ లైన్స్ని జాయింట్ చేసిన తర్వాత ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్లో మనకు సర్కిల్స్ ఇవి వచ్చాయి, సర్కిల్ ఇంటూ మార్క్స్ వచ్చాయి. ఇలా మొత్తం ఇంటూలు ఉన్నాయి. ఈ విధంగా సర్కిల్స్ ఉండాలి, టూ సర్కిల్స్ ఉన్నాయి, వన్ టూ త్రీ. ఈ లైన్లో ఇంటూ ఉండాలి, సర్కిల్ ఉండాలి. ఈ ప్లేస్లో సర్కిల్ ఉన్నది ఏది? ఫోర్ సర్కిల్స్ ఉండాలి. అంటే మనకు కావాల్సింది టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్కి టూ సర్కిల్స్ ఉండాలి. అలా వచ్చింది ఏది మనకి? ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేది టూ సర్కిల్స్ వచ్చే విధంగా ఉండాలి. ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చింది కాబట్టి ఇది కాదు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.